नियतस्य तु संन्यासः कर्मणो नोपपद्यते मोहात्तस्य परित्यागः तामसः परिकीर्तितः। జనరల్గా కర్మని చేయడం మానేస్తే సన్యాసమని, కర్మని చేస్తూ ఫలాన్ని విడిచిపెట్టేస్తే, అంటే ఫలాన్ని విడిచిపెట్టడము అనగానేమి, ఫలతృష్ణను విడిచిపెట్టుట. ఎందుకంటే ఫలం లేదుగా, ఇంకాను ఫలం భవిష్యత్తులో వస్తుంది. ఆ చిత్రం మీరు గమనించారా ఏమిటి, భవిష్యత్తులో రాబోయే ఫలం మీద ఉంటుంది వీడి దృష్టి అంతా. వర్తమానంలో చేస్తున్న కర్మ మీద ఎక్కువ దృష్టి ఉండదు, భవిష్యత్తులో రాబోయే ఫలం మీద దృష్టి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తు కోసం వర్తమానాన్ని తాకట్టు పెట్టుట. అర్థమైందండి? కాబట్టి స్వర్గం వస్తుంది భవిష్యత్తులో, కాబట్టి ఇప్పుడు జ్యోతిష్టోమం చేస్తాడు. ఏమండి, మళ్ళీ ఏడాది డబ్బులు బాగా లభిస్తాయి, అందుకోసం ఇవాళ పూజ చేస్తాడు. ఏమండి, మళ్ళీ నెల పరీక్షలో మా అబ్బాయి పాస్ కావాలి, కాబట్టి ఇవాళ పూజ చేస్తాడు. మళ్ళీ నెల పరీక్ష ఉంటే పాస్ అవడం ఎప్పుడవుతుంది, ఇంకో 2 నెలల తర్వాత వస్తుంది. అంటే 3 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పుడు మన కుర్రాడు మంచి పొజిషన్లో ఉండాలి, కాబట్టి ఇవాళ పూజ చేస్తాడు. సో ఈ విధంగా తప్ప ఉపాధి నేను అంటలేదు. యు ఆర్ వెల్కమ్ టు యువర్ వర్షిప్స్ అండ్ యువర్ డిజైర్స్, బట్ మీరు చేస్తున్న పని ఏమిటో మీరు కొంచెం వ్యాఖ్యానం వివరించుకుంటే బాగుంటుంది. కాబట్టి జనరల్గా కర్మ ఫలమును విడిచిపెట్టుట అనగా కర్మఫలమునందలి తృష్ణను విడిచిపెట్టుట, దానికి త్యాగమని, కర్మనే మానివేయుట, దానికి సన్యాసమని పేరు. ఓకే, ఇప్పుడు కర్మని మానివేయుట అంటే ఏ కర్మని, నిషిద్ధ కర్మనా? కాదు, నిషిద్ధ కర్మను ఎలాగూ మానేస్తారు, అది చర్చ కాదు ఇక్కడ. నిషిద్ధ కర్మ ప్రాయశ్చిత్త కర్మలు చర్చలోకి రావు. ఇప్పుడు మనం మాట్లాడే లెవెల్లో అటువంటి కర్మలు చర్చలోకి రావు. ఇంక 2-3 కర్మలు మిగిలాయి. 3లో 2 కేటగిరీలు, నిత్య నైమిత్తికములు ఒక కేటగిరీ, కామ్యకర్మలు ఇంకొక కేటగిరీ. ఫలమును విడిచిపెట్టుట అని ఎప్పుడైతే అన్నారో, ఇంకా కామ్యకర్మలు కూడా విడిచిపెట్టేసినట్టే. ఎందుకంటే కేవలము ఫలము కొరకు మాత్రమే చేయబడతాయని, కాబట్టి వాటిని ఫలమునందు ఎప్పుడైతే తృష్ణ లేదో అవి అట్ని కూడా విడిచిపెట్టేసినట్టే. కాబట్టి అది చర్చ కాదు ఇప్పుడు. ఇంకా చర్చల్లా నిత్య నైమిత్తికములే. నిత్య నైమిత్తికములు అనగానేమి, నేను మొన్న అనుకున్నా నిత్య నైమిత్తికాల గురించి కొంచెం వివరంగా చెప్దాం క్లాసులోనే, చెప్తూనే ఉన్నాను, అయినా అనిపించింది నాకు ఇంట్లో కూర్చున్నప్పుడు అనిపించింది ఇలా చెప్తే బాగుంటుందని. నిత్యకర్మ అంటే ఏమిటి, ఒకప్పుడు నిత్యకర్మ అనేది సంధ్యావందనం అనే పేరుతో ఉండేది. అహరహ సంధ్యాముపాసీత అని ఒక స్మృతి వాక్యం కూడా గలదు, శృతి కాదది స్మృతి. కాబట్టి ప్రతిరోజు సంధ్యావందనం చేయాలి. అయితే ఈ సంధ్యావందనం అన్నది కొన్ని కులాలకి మాత్రమే ఉండేది. మన భారతదేశంలో అంతా కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఈ వర్ణాల వాళ్ళకి మాత్రమే ఉన్నది అన్నట్టుగా లోకంలో ప్రచారంలోకి వచ్చింది. వేదంలో కంటే స్మృతి గ్రంథాల్లో ఈ వివరం వచ్చింది, తర్వాతి కాలంలో క్రమంగా వచ్చింది. అయితే ఈ 3 కులాల వాళ్ళకి సంధ్యావందనము నిత్యకర్మ అని స్మృతికారులు అన్నప్పటికీ అది అల్టిమేట్గా బ్రాహ్మణుల్లోనే మిగిలింది, మిగతా వాళ్ళలో పోయింది. అది సంధ్యావందనం చేసే క్షత్రియులు వైశ్యులు కనపడరు, వాళ్ళేవో అప్పుడప్పుడు పూజలు చేస్తారు తప్ప నిత్యకృత్యంలో పొద్దున్న లేస్తూనే స్నానం చేసి సంధ్యావందనం, సాయంకాలం సంధ్యావందనం, అది కేవలం బ్రాహ్మణుల్లో మిగిలింది. నెక్స్ట్ స్టెప్లో ఆ బ్రాహ్మణుల్లో కూడా ఛాదస్థం బ్రాహ్మణుల్లో మిగిలింది, మిగతా వాళ్ళలో పోయింది అది కూడా. ఈ ఉద్యోగాలు చేసి బ్రాహ్మణులు సంధ్యావందనం ఏం చేస్తారు, కాబట్టి పోయింది. కొద్దిమంది బ్రాహ్మణుల్లో మిగిలింది. కొద్దిమంది అంటే ఎవరు, పిలకబెట్టుకుని వేదం చదువుకుంటూ ఉండేవాళ్ళు,
పండితులు వాళ్ళ కుటుంబాల్లో ఇంకే ఉద్యోగాలు లేకుండా మిగతా చదువులేం లేకుండా అక్కడే పడున్న వాళ్ళు కొద్దిమందిలో మిగిలింది. వాళ్ళలో కొంతమంది శ్రద్ధగానే చేస్తారు, కొంతమంది తప్పనిసరిగా చేస్తారు శ్రద్ధ ఉన్నా లేకపోయినా. ముప్పూటలా సంధ్యావందనం అనే ఒక మాట వచ్చింది, మూడు పూటలు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం. మధ్యాహ్నం జారిపోయింది, మధ్యాహ్నం ఎవరికి ఖాళీ ఉంటుందండి? 12 గంటలకు సంధ్యావందనం అంటే భోజనం చేసే టైంలో, కాబట్టి అది జారిపోయింది. ఇంకా పొద్దున్న సాయంకాలం మిగిలింది. ఉద్యోగాలు చేయడం ప్రారంభించినప్పుడు సాయంకాలం జారిపోయింది, పొద్దున్న మిగిలింది. సో అలాగే అది కొంతమంది దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నారు. అది నిత్యకర్మ అని నేను చెప్పాను అనుకోండి, అప్పుడు భగవద్గీతకు ఉండే విశ్వజనీనమైన అప్పీల్ ఏదైతే ఉందో అది పోతుంది, అది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 5 కోట్ల మంది తెలంగాణీయులు ఉన్నట్లయితే దాంట్లో 50 మంది సంధ్యావందనం చేస్తారు. కాబట్టి భగవద్గీత 50 మంది కోసం చెప్పినట్టు అన్నట్టుగా ఉంటే పద్ధతిగా కాదు కదా, 5 కోట్ల మందిని కవర్ చేసుకుంటూ రావాలి. కాబట్టి నిత్యకర్మ అనగానేమి? ఇప్పుడు అర్థమైందా మీకు నిత్యకర్మ గురించి నేను చెప్పిన విషయం? కాబట్టి మీరు చెప్పే నిత్యకర్మ కేవలం ఓ కులంలో కొంతమందికి, ఓ అరడగన మందికి టెలిఫోన్ బూత్లో పట్టి అంతమంది మిగులుతారు, అంతకంటే ఎక్కువ ఉండరు సంధ్యావందన, వాళ్ళకి మాత్రమే వర్తించే నిత్యకర్మ అని అలా చెప్తే దానికి ఉన్న సర్వజనీయత కాంప్రమైజ్ అయిపోతుంది. గీత అలా చెప్పట్లేదు, నిత్యకర్మ అంటుందంతే. నియతస్యతు కర్మణ అంది తప్ప ఫలానా అనేమి చెప్పలేదు. కాబట్టి నిత్యకర్మ ఏమిటి, దీని మీద కొంత జాగ్రత్తగా పరిశీలన చేసి మనం ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అందరికీ వర్తించే నిర్ణయం రావాలి. మీకు ఇంకో రహస్యం, ఈ సంధ్యావందనంలో పురుషులకే స్త్రీలకి లేదు. దాంతో 50%ని మీరు ముందే డిస్మిస్ చేసి పారేశారు. కాబట్టి అలాగే శాస్త్రాన్ని చెప్పకూడదు. శాస్త్రానికి సర్వజనీయతనే మనం కాపాడాలి. కాబట్టి మనం చెప్పే నిత్యకర్మ పురుషులకు స్త్రీలకు కూడా సమానంగా అన్వయించేది అయి ఉండాలి. సో ఈ విషయాలన్నింటినీ మనస్సులో పెట్టుకుని పరిశీలించి నిత్యకర్మని ఏమని చెప్పవచ్చు అంటే, ఉదయం సాయంకాలం అని మనం చెప్పాలి. మధ్యాహ్నం గురించి పట్టించుకోవద్దండి. మధ్యాహ్నం మాధ్యాహ్నిక సంధ్య, సంధ్య ఎక్కడుంది? మధ్యాహ్నం సంధ్య ఎక్కడుంది? మీరు సంధ్యావందనం అన్నప్పుడు సంధ్య ఉండాలి కదా. సంధ్య ఎప్పుడుంది? పొద్దున్న సాయంకాలం ఉందా, మధ్యాహ్నం కూడా ఉందా? పొద్దున్న సాయంకాలం సంధ్య ఉన్నది, మధ్యాహ్నం లేదు. మధ్యాహ్నం ఉంటే అర్ధరాత్రి కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగ పెంచుకుంటూ పోతే దానికి ఏమీ అర్థం లేదు. సంధ్య పొద్దున్న సాయంకాలం, కాబట్టి మధ్యాహ్నం పక్కన పెట్టండి. మీ నిత్యకర్మ పొద్దున్న సాయంకాలానికి మాత్రమే వర్తిస్తుంది. ఏమిటి నిత్యకర్మ? నిత్యకర్మ ఎప్పుడు ఉదయించే అస్తమించే సూర్యునితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇది విగ్రహారాధనకి సంబంధించిన నిత్యకర్మ నేను చెప్పట్లేదు. మీరు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే చేసుకోవచ్చును, మంచిదే. కానీ నేను చెప్పేది వైదికమైన దృష్టికోణంతో, ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు దాన్ని బేసిస్గా నిత్యకర్మ అనగానేమి అంటే, గాయత్రీ మంత్ర జపము, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎటువంటి తేడా లేకుండగా అందరూ కూడా, కుల మత వర్గ వర్ణ విచక్షణ తేడా లేకుండగా అందరూ కూడా గాయత్రీ మంత్రాన్ని ఉదయించే సూర్యోదయ ప్రాతసంధ్య సాయం సంధ్యల యందు తప్పక జపము చేయవలెను, అది నిత్యకర్మ అవుతుంది. ఓకే, మళ్ళీ దీంట్లో వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారని మీరు ఇలాంటి ఛాదస్తం పెట్టుకుంటే అది తెమలదు. అది నేను చెప్తున్నాను, మీరు దాన్ని స్వీకరించి మీరు ముందుకు వెళ్ళండి. అంటే నువ్వే మునగాడు అంటే నేను మునగాడినే మీకు ఆ మొహమాటం ఏం అక్కర్లేదు. ఎందుకంటే నేను మొత్తం శాస్త్రాలు చూశాను, పండితుల్ని చూశాను, వాళ్ళతో మెలిగాను. నన్ను ఎవరో మహామహోపాధ్యాయుని కూడా అన్నారు, మీకు తెలుసో తెలియదోను. కాబట్టి నేను మునగాడినే. నేను చెప్తున్నాను, పురుషులు స్త్రీలు కుల మత వర్గ ప్రాంత విచక్షణ లేకుండా అందరూ కూడా నిత్యకర్మని చెయ్యాలి. ఆయన అనివారు
ఎవరు కావ్యకంఠ గణపతి ముని అనేవారు. భారతదేశంలో ప్రతి గృహంలో పురుషులు స్త్రీలు అందరూ కూడా ఈ వేదమంత్రములను చక్కగా ప్రేమతో ఉచ్చారణ చేసేటువంటి రోజు ఎప్పుడు వస్తుందో అని అన్నారు ఆయన. కాబట్టి అలాంటి పెద్దల ఉపదేశాన్ని మనస్సులో పెట్టుకుని నేను మీకు చెప్తున్నా, కన్సిడర్డ్ ఒపీనియన్. ఉదయం సాయంకాలం 108 సార్లు గాయత్రి ఒక మాల. 108 మీకు చేయటం కష్టమైతే కొంచెం టైం పడుతుంది కదా, 108 అంటే టైం పడుతుంది. గాయత్రి కొంచెం పొడవాటి మంత్రం, 54 సార్లు. 54కి మీకు కుదరలేదనుకోండి, ఎక్కడికో పరిగెత్తాల్సి వచ్చింది అనుకోండి, 28 సార్లు. అది కుదరలేదనుకోండి, 10 సార్లు. అవి నెంబర్లు, 10కి తక్కువ ఇంకా కుదరదు, 10 లిమిటు. ఓకే, గాయత్రిని ఉచ్చరించుట. తర్వాత ఉదయించే సూర్యుడికి అస్తమించే సూర్యుడికి అర్ఘ్యప్రదానము చేయుట. అర్ఘ్యం అంటే చేతిలో నీళ్లు తీసుకుని ఇవ్వడం, ఆఫర్ చేయటం నీళ్లు విత్ గాయత్రి. అది ఇంకొకటి, ఇది నిత్యకర్మ మీకు చెప్తున్నా. ఇదే మీకు బరువు అయిపోతుందంటే మీ దీంట్లో మీరు ఎంత చేయగలిగితే అంత. 2 చెప్పాను కదా, 3వది. 3వది మీరు చేతురుగానిప్పుడు మీరు నిటారుగా కూర్చోండి, నడుము నిటారుగా పెట్టి కూర్చోవాలి. కూర్చున్నారా, ఈ వేళ్ళు ఇలా పెట్టండి. కుడి చేతితో పెట్టాలి, కుడి చేతిలో పెన్ను పట్టుకోకండి, పెన్ను తీసేసి ఇలా పెట్టాలి. నొప్పి కలుగుతుంది, కొంచెం కొంచెం ఎక్కువ ప్రెషర్ లాగా అనిపిస్తుంది. తెలిసిందా దీని ముద్ర? దీన్ని ప్రాణాయామ ముద్ర అంటారు. ఓకే, ఇప్పుడు ఎలా చేయాల్సి ఉంటుందంటే, ముందు కుడిముక్కు తర్వాత ఎడమ్ముక్కు. ఓకే, కుడిముక్కుతో పీల్చాలంటే ఎడమ్ముక్కును మూసేసి కుడిముక్కుతో పీల్చుతారు. కుడిముక్కుతో పీల్చి కుడిముక్కు నుంచి వదిలిపెడతారు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, కుడిముక్కును మూసేసి బొటన వేలుతోటి ఎడమ ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో విడిచిపెడతారు. ఏమండి అంటే చూడండి, ముందు నన్ను అది కుడిముక్కుతో పీల్చి వదిలిపెట్టా, ఎడమ ముక్కుతో పీల్చి వదిలిపెడుతున్నాను. అలాగా ఓకే, మరీ మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెట్టు, అలా అక్కర్లా. మీకు ఎలా వీలుగా ఉంటే అలా పీల్చి వదిలిపెట్టండి, ఎందుకంటే ఇది ప్రాణాయామం కాదు, ఇది ఇది నిత్యకర్మ. ఓకే, కుడిముక్కుతో పీల్చి విడిచిపెట్టేప్పుడు, పీల్చేటప్పుడు ఒక మంత్రం, విడిచిపెట్టేప్పుడు ఇంకో మంత్రం ఉంటుంది. చిన్న మంత్రాలు, మీరేం బాగా భయపడద్దు. పీల్చేటప్పుడు ఏమిటో తెలిసిన సూర్యుడు ఓం, ప్రతి మంత్రము ఓం ఉంటుంది. మన వాళ్ళు ఓంని విడిచిపెట్టి మంత్రాలు చెప్తారు, అలా చెప్పకూడదు. ఓంతోటే మంత్రం బిగిన అవ్వాలి. ఓం సూర్యాయ నమః అందాము, ఓం సూర్యాయ నమః. ఓకే, లేదా మీరు నమః అని అనొచ్చు, లేకపోతే ఇంకా అంతకంటే బెటరు కాబట్టి ఆ నమః అలాంటి పెట్టండి. ఓం సూర్యాయ స్వాహ అందాము, స్వాహ సూర్యాయేదం నమమ. తెలిసిందండి అది ఆహుతి త్యాగము. ఆహుతి అంటే మీరు ఆహుతిని ఇస్తున్నారు, త్యాగము, త్యాగం అంటే విడిచిపెట్టడం. ఓకే, పీల్చేటప్పుడు ఆహుతి, విడిచిపెట్టేటప్పుడు త్యాగము. ఓకే, మళ్ళీ అందాము, కలిపి అందాము. మీరు పూర్తిగా నేను అనేదాకా విని తర్వాత చేద్దరు కానీ, ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్న మమ. తెలిసిందండి, మళ్ళీ 2వసారి ఓం పెట్టకూడదు. ఇంకా ఓం సూర్యాయేదన్న మహామా ఉండదు, సూర్య మళ్ళీ చెప్పాలి. నేను చెప్పేది పూర్తిగా విని చెప్పాలి మీరు, ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్న మమ. అది కుడిముక్కుకి. ఓకే, సూర్యాయ స్వాహ అని పేల్చడం, సూర్యాయేదన్న మమ అని విడిచిపెట్టడం.
అంతా మానసికంగానే ఉంటుంది, నోటితోటి అండమే ఉండదు. ఎందుకంటే గాలి పీలుస్తుంటే ఎలా మాట్లాడతారు, విడిచిపెట్టేప్పుడు మాట్లాడక్కర్లేదు, అంతా మానసికంగానే. ఓకే, ఇంకా ఎడమ్ముక్కుకి, ఎడమ్ముక్కుకి వచ్చేప్పటికీ పొద్దున్న వేరు సాయంకాలం వేరు. పొద్దున్న సోమ, సాయంకాలం అగ్ని. ఏం పెద్ద కష్టమేం లేదండి, మీరు ఒక్క పిసర మనస్సు పెడితే సరిపడుతుంది, అవసరమైతే మళ్ళీ వారం ఇంకోసారి రిపీట్ చేస్తాను. సో ఎడముక్కుది అందాము, ఓం సోమాయ స్వాహ సోమాయేదన్న మమ. మీరు సరిగ్గా అనాలి సోమాయ, త్యాగంలో సోమాయేదన్న మమ అవుతుంది, అది విడతీస్తే సోమాయ ఇదం నమమ సంధి అవుతుంది, సోమాయేదం అవుతుంది. ఓకే, స్వాహ దగ్గర సోమాయ. ఓకే, అక్కడ ఏ ఉందని ఇక్కడ ఏ పెట్టద్దు. ఓకే, మళ్ళీ ఓం సోమాయ స్వాహ సోమాయేదన్న మమ. తెలిసిందండి, ఇప్పుడు నేను ఎలా చేస్తానంటే పీలుస్తూ విడిచిపెడుతూ, కుడిముక్కు సూర్య, ఎడమ ముక్కు సోమ. ఓకే, మరి సాయంకాలం ఇది పొద్దున్న, సాయంకాలము కుడిముక్కు సూర్య అలాగే ఉంటుంది, ఎడమ ముక్కు మటుకు అగ్నయే స్వాహ అని ఉంటుంది. ఓకే, అర్థమైందండి. సో అంతే, అలాగే అలాగే చేయండి. ఓకే, ఉదయం సూర్యుడు సోముడు, సాయంకాలం సూర్యుడు అగ్ని. ఓకే, మళ్ళీ నాకే డౌట్ వస్తుంది, ఉదయం సూర్యుడు అగ్ని, సాయంకాలం సూర్యుడు సోముడు నా అని పోలేండి, ఇలా చేయండి, ప్రస్తుతానికి ఇలా చేయండి, ఏదైనా మార్పు ఉంటే తర్వాత చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు ఉదయం, ఉదయం చెప్తున్నా అందాము, ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్న మమ, ఓం అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్న మమ, అగ్నయ ఇదన్న మమ. సంధి ఉంటుంది, అగ్నయే ఇదన్న కలిపితే అగ్నయ ఇదన్న మమ, అది పొద్దున్న. సాయంకాలం ఓం సూర్యాయ స్వాహ సూర్యాయేదన్న మమ. ఓం సోమాయ స్వాహ సోమాయేదన్న మమ. ఇది నిత్యకర్మ. స్వాహతోటి పేల్చడం, ఇదన్న మమతో విడిచిపెట్టడం, కుడిముక్కు తర్వాత ఎడమ్ముక్కు. దీనిని శ్రీకృష్ణుడు గీత 4వ అధ్యాయంలో చెప్పాడు. సో శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి, ప్రాణం ప్రాణే అపానే అపానం ప్రాణే జుహ్వతి, ప్రాణం అపానే జుహ్వతి అంటూ అలా చెప్పాడు. 4వ అధ్యాయంలో వస్తుంది. ఇది నిత్యకర్మ. కాబట్టి ఇప్పుడు నిత్యకర్మలో ఎన్ని అంశాలు వచ్చాయి? ఒకటి గాయత్రి జపం, రెండు అర్ఘ్యప్రదానం, మూడు ఆహుతులు. ఇవి మూడు అంశాలు వచ్చాయి. మూడు కలిపి చేయటానికి ఎంత టైం పడుతుందో తెలిసిన 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది. గాయత్రీ జపం 10 సార్లు, అర్ఘ్యప్రదానము 3 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది గాయత్రీ మంత్రంతో. ఇది 2 సార్లు ముక్కులో పేల్చడం, విడిచిపెట్టడం, మళ్ళీ వీటిలో పేల్చడం, విడిచిపెట్టడం, ఏమంత కష్టమండి? ఇది నిత్యకర్మ. దీన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తారు. మీరు నిత్యకర్మ చేస్తుంటే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి సోఫాలో కూర్చుంటే ఆ వెన్నెముక ఇలా వంకరగా ఎదురు బద్దలాగా అయ్యి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. పొద్దున్నే లేచి పట్టా మీద కూర్చుని, పోనీ అది చేత కాకపోతే కనీసం కూర్చోలోనైనా నిటారుగా కూర్చుని ఈ ప్రాణాయామం చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇది నిత్యకర్మ యొక్క స్వరూపం. అర్థమైందండి ఇది. సో ఈ చెప్పేది, మంత్రం చెప్పేది మాత్రం పైకి ఉండదు.
ఎందుకంటే మీకు తెలియడం కోసం పైకి చెప్పాను నేను, మీరు చేసేప్పుడు పైకి చెప్పరు. ఇప్పుడు ఎలా చెప్తాను, చేస్తానో చూడండి. నేనేం చేశానంటే ఓం సూర్యాయ స్వాహ అని పీల్చి సూర్యాయేదన్నమమా అని విడిచిపెట్టాను. సాయంకాలం కదా, ఓం సోమాయ స్వాహ అని పీల్చి సోమాయేదన్నమమా అని విడిచిపెట్టాను. పొద్దున్నైతే సూర్యాయ స్వాహ అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్నమమ అని విడిచిపెట్టాను. ఓకే, అర్థమైందండి, ఫాలోడ్ ఇట్. మళ్ళీ మీకు ఏదైనా శంక ఉన్నట్లయితే ఇంకో రోజు మళ్ళీ చెప్తాను. ఇది నిత్యకర్మ, దీన్ని విడిచిపెట్టి ఇదేముంది దీంట్లోనూ, దీన్ని మానేసేయటం ఎందుకు అంటే సన్యాసులకు అక్కర్లేదు కాబట్టి. ఈ పిసరంద నిత్యకర్మను మానేసి మీరు సన్యాసం పేరుతోటి సన్యాసం తీసుకుంటే వదిలిపెట్టేయచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, నిత్యకర్మను మానేసి సన్యాసం తీసుకోవటమా లేకపోతే నిత్యకర్మని చేయడమా? అంటే ఈ కర్మలు నాకెందుకయ్యా అంటే సంవత్సరానికి 2 సార్లు శ్రాద్ధ కర్మ కూడా ఉంటుంది, అది నైమిత్తిక కర్మ. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళలో ఒకళ్ళుండి ఒకళ్ళు లేరనుకోండి, సంవత్సరానికి ఒకసారే ఉంటుంది శ్రాద్ధ కర్మ. ఉన్నవాళ్ళకి సేవ చేయాల్సి ఉంటుంది. మనవాళ్ళు బతుకున్న వాళ్ళకి సేవ చేయరు, కానీ చచ్చిపోయిన తర్వాత తద్దినాలు మాత్రం గట్టిగా పెడుతూ ఉంటారు. అది కూడా పద్ధతిగా లేదు, బాగులేదు. ఇద్దరు పోయి ఉన్నారనుకోండి, సమస్య లేదు, ఇద్దరికి చెరో రోజు శ్రాద్ధం చేయటం. ఇవి నిత్య నైమిత్తిక కర్మలు, వీటిని ఎందుకు వదిలిపెట్టాలి? వదిలిపెట్టాల్సిన సందర్భం ఏమున్నది, చేయొచ్చు కదా. అయితే సన్యాసాన్ని మీరు పూర్తిగా తిరస్కరిస్తున్నారా? లేదు. వీటిని కూడా విడిచిపెట్టి సన్యాసం తీసుకునే సందర్భం ఉంటుంది. కానీ వీటిని మోహముతో విడిచిపెట్టుట, ఆయన అంటారు చూడండి, మోహాత్తస్య పరిత్యాగ. మోహం అనగానేమో తెలుసిన, వివేక విచారము లేకుండుట. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే వీటిని పూర్తిగా వదిలిపెట్టారు, వీటిని ఎవళ్ళు చేయటం లేదు, నిత్యకర్మను ఎవళ్ళు చేయటం లేదు. పోనీ వెళ్ళి సన్యాసం తీసుకున్నారేమో, అంచేత నిత్యకర్మను చేయటం లేదేమో అంటే అది లేదు, అటు సన్యాసము లేదు, ఇటు నిత్యకర్మానుష్ఠానము లేదు. ఆ రకంగా నిత్యకర్మని ఇవన్నీ ఆవిడ చేస్తాళ్లే అనే ఒక వెరి ధోరణితో విడిచిపెట్టడము, దాన్ని మోహాత్తస్య పరిత్యాగ. కర్మ సన్యాసమే చేశాడు కానీ మోహంతో చేశాడు. మోహము అంటే రజోగుణము కాబట్టి, సో కాదు తమో గుణము, మోహము అంటే తమో గుణము. వివేక విచారము లేకుండుట అంటే బుద్ధి యందు విచారము లేకుండుట. బుద్ధి యందు విచారము అంటే ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయించి అస్తమిస్తున్నాడు, అగ్ని మనకి బయట ఉంది, అగ్ని వంటాది వండుకుందుకు లోపల ఉంది అగ్ని. ఇవి ప్రకృతి శక్తులు. ఈ ప్రకృతి శక్తుల రూపంగా పరమేశ్వరుని యొక్క మహిమ మన ముందు ప్రకటమవుతోంది. మనం ఈశ్వరుని యొడల భక్తి చేయాలంటే ఈ ప్రకృతి శక్తుల యందు ఈశ్వరుణ్ణి దర్శిస్తూ దానికి సంబంధించిన కర్మని, చిన్న కర్మని చేయుట. నిత్యకర్మ అంటే ఇలాగే ఉంటుంది, నిత్యకర్మ పెద్దదిగా ఉండదు. నేను టీవీ చూశాను, టీవీ ఓపెన్ చేశాను, టీవీ నేను చూసి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు నాకు ఏం జరుగుతుందో చూద్దామని ఈ రిలీజియస్ ఛానల్స్ రిలీజియన్నని హిజాక్ చేసి పెట్టే కదా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అక్కడ ఒక కర్మని చూపిస్తున్నాడు. ఆ కర్మలో ఎలా ఉందో తెలుసిన, పెద్ద అగ్నిగుండం ఉన్నది, హోమం. వేసవి కాలంలో అగ్నిగుండము హోమమును ఇవన్నీ వేసవి కాలంలోనే చేస్తారు. మరి అదొక విడ్డూరం. విడ్డూరం అంటే వర్షం పడితే కర్మ దెబ్బతింటుంది కదా, అంచేది వేసవి కాలంలో చేస్తారని అనుకోవాలి. వాట్ ఎవర్, అదొకటి. తర్వాత వసంతే వసంతే జ్యోతిషాయ జేత అని వసంత ఋతువులో ఈ అగ్నిహోత్ర కర్మను, అగ్నితో సంబంధం ఉన్న కర్మను చేయవలసిందే అని మనకి శృతి కూడా కలదు. కాబట్టి వేసవికాలం పెళ్ళిళ్ళు కర్మలు అన్నీ వేసవికాలం చేస్తారు. ఒక ఆయన అన్నాడు, ఏమన్నా ఎండ అయినా పర్వాలేదండి, పెళ్ళి చేసుకోవచ్చు, ఎండని సహించి పెళ్ళి చేసుకోవచ్చు నేనల్లో, కానీ వర్షకాలంలో పెళ్లి చేయడం కష్టం, చల్లగా ఉంటుంది కానీ పెళ్ళికి మాత్రం అనుకూలం కాదని అన్నాడు ఒక అతను. కరెక్టేది. కాబట్టి నేను చూశాను కర్మ చేస్తున్నారు. ఏమిటి కర్మ అంటే అతిరుద్ర యాగము, పెద్ద అగ్నిగుండం, చుట్టూ నలుగురు కూర్చున్నారు,
ఓ స్వామీజీ కూడా కూర్చున్నారు. ఆ స్వామీజీ సోఫాలో కూర్చున్నారు. అగ్ని ఎక్కడుంది? ఇక్కడ సోఫాలో కూర్చున్నారు, ఎత్తైన సోఫాలో. అగ్ని ఇక్కడ లో లెవెల్లో ఉంది, ఈయన ఎత్తైన సోఫాలో కూర్చున్నారు. సోఫాలో కూర్చుని ఆహుతులు విసురుతున్నారు అగ్నిలోకి. దేర్ ఆర్ సో మెనీ కాంట్రడిక్షన్స్ ఇన్ దాట్. వన్, స్వాములకు హోమం చేసే హక్కు లేదు, చేయకూడదు, చేయకూడదని నిషేధము కలదు. అంటే ఇది నిషిద్ధకర్మ అయింది. సన్యాసులకు అగ్ని సంబంధము లేదు అనే నిషేధం ఉన్నది. ఆ నిషేధం ఎంతవరకు పోయిందంటే, ఎవడైనా సన్యాసి దేహత్యాగం చేస్తే ఆ దేహాన్ని నిప్పుల్లో చేయటానికి కూడా అబ్జెక్షన్ ఇస్తే, పాతి పెట్టమనే ఉంది తప్ప నిప్పుల్లో పెట్టమని లేదు, క్రిమేషన్ లేదు. ఎందుకంటే టు దట్ ఎక్స్టెంట్ సన్యాసికి అగ్ని సంబంధం లేదు. మరి ఆయన సన్యాసి అయి ఉండి జనులకు మార్గదర్శనం చేయవలసిన వ్యక్తి పెద్ద ఆయన అలా సోఫాలో కూర్చుని, సన్యాసి కాబట్టి వీళ్ళు సోఫా వేశారు, సోఫాలో కూర్చుని అగ్నికి, ఆ అగ్నిలో దూరంగా కూర్చున్నారు. సుమారు సోఫా దగ్గరగా రాదు కదా, దూరంగా కూర్చున్నారు. అగ్ని వేడి కూడా ఉంటుంది, వేసవికాలం కదండి. దూరంగా ఉండి ఆ ఆహుతులలాగా నిప్పుల్లోకి విసురుతో అలా హోమం చేయటం. ఇంకా మంత్రాలు, అక్కడ పండితుడి పేరు కూడా రాశారు ఆయన ఆధ్వర్యంలో దొరుకుతోందని. మంత్రం ఏమిటి? రుద్రాధ్యాయం. నేను చూసిన 2 నిమిషాలకి నమో దుందుభ్యాయ చాహ నన్యాయ చ అనే అనువాకం నడుస్తోంది. నేను వెంటనే కట్టేశాను, ఎందుకంటే ఆ అనువాకంలో మంత్రాలు తప్పుగా చెప్తున్నారు, స్వరాలు బాగులేవు, స్వరాలు బాగులేవు, తప్పు స్వరాలు చెప్తున్నారు. మనం తప్పు స్వరాలు ఎక్కడ వింటాం? సో ఈ రకంగా సన్యాసం పుచ్చుకుని కర్మల్ని చేయడం ఏమిటి అసలు? పోనీ గృహస్థులందరూ కలిసి చేస్తున్నారు కదా, వాళ్ళు కొంచెం స్వరం. అంత పెద్ద యజ్ఞ అతిరుద్ర యాగము అంటే దాంట్లో ప్రధానమైన మంత్రం ఏముంటుంది? అతిరుద్ర యాగంలో ప్రధాన మంత్రం ఏమిటి? నమ్మకం అండి, దాని పేరే రుద్రయాగం. ప్రధాన మంత్రము నమ్మకం. ఆ నమ్మకం తప్పులుగా చెప్తుంటే ఆ యాగం ఎప్పటికీ తేలేనది. సో మన వాళ్ళు ఇలా తయారయ్యారు. ఇప్పుడు అతిరుద్రయాగం ఎందుకు? రుద్రయాగం చేసుకోవచ్చు కదా. అతి అంటే 11 × 11 × 11, అది అతి. అంత లెవెల్లో రుద్రయాగం చేపట్టినప్పుడు స్వచ్ఛంగా నమ్మకాన్ని శుభ్రంగా చెప్పేవాడిని ఓ పండితుడిని పెట్టుకోద్దు. నమ్మకం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, నన్ను చెప్పమంటే నేను చెప్తా. కొంచెం స్వచ్ఛంగా ఈ బ్రహ్మచారులు 20 ఏళ్ళు కూడా అక్కర్లేదు, 16 ఏళ్ళు 12 ఏళ్ళు బ్రహ్మచారి కూడా స్వచ్ఛంగా నమకామంత్రం చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెద్ద పండితుడు ఫలానా పండితుడు దీన్ని నిర్వాహకుడు అని పెద్ద బోర్డు ఒకటి పెట్టారు అక్కడ. మరి అంత బోర్డు పెట్టినందుకైనా మరి ఆ పండితుడు కొంచెం మంత్రం స్వచ్ఛంగా చెప్పేవాడిని పెట్టుకుని చేయొచ్చు కదా. ఇలా చేస్తున్నారు కర్మలు, బాగా చేయట్లేదు. నేను ఈ విధంగా పరుషంగా మాట్లాడుతున్నానా అని నాకు అప్పుడప్పుడు సందేహం వస్తుంది. ఏం సందేహం వచ్చినా మళ్ళీ ఎవడో ఒకటి చెప్పాల్సి ఉంటుందని నిత్యకర్మ సందర్భంలో చెప్పాను నేను. ఇది కామ్యకర్మ. ఇప్పుడు ఈ చేసే కర్మ కామ్యకర్మ. అలాంటి కామ్యకర్మలు మీరు చేయకపోతే ఇప్పుడు నష్టమేమీ లేదు. ఉన్న నిత్యకర్మని విడిచిపెట్టేయద్దు, నిత్యకర్మని చేసుకోండి. ఇప్పుడు నేను చేసిందంతా కూడా దీని పేరు కర్మ విచారము అని అంటారు. దీంట్లో వివేకం ఉంటుంది. అంటే ఏమిటి? నిత్యకర్మ నిత్య నైమిత్తిక కర్మలు కామ్యకర్మ అనే తేడాని గమనించుట, దాంట్లో విడిచిపెడితే ఇవి విడిచిపెట్టు ఇవి విడిచిపెట్టద్దు అనే డిస్టింక్షన్ కలిగి తెలుసుకోవడము, ఈ నిత్యకర్మలు ఇగో ఇలా ఉంటాయి ఇవి నిత్యకర్మలు అనే స్పష్టమైన అవగాహన కలిగి ఉండడము. నేను మీకు నిత్యకర్మ సారాంశం అంతా చెప్పేశాను, ఇంకేం మిగలలేదు నిత్యకర్మలో. ది ఎంటైర్ నిత్యకర్మ ఐ హ్యావ్ డిస్క్రైబ్డ్ టు యూ. నైమిత్తిక కర్మ చెప్పనే చెప్పాను కదా, సంవత్సరానికి 2 సార్లు శ్రాద్ధం అని, అంతే. ఇదే నిత్య నైమిత్తిక కర్మలు. కామ్యకర్మల గురించి మీకు ఎందుకు ఇంకా పేచేయలేదు. ఈ నిత్య నైమిత్తిక కర్మలని విషయం తెలుసుకోకుండా కంగారు కంగారుగా విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చుకుని తగుమనమ్మ అని వచ్చి కామ్యకర్మలన్నీ చేయుట ఎలా ఉంది? తప్పుగా లేదు అది. ఇటువంటి త్యాగములు తప్పు. కర్మత్యాగం అనేది చాలా శాస్త్రీయంగా ఉండాలి తప్ప కర్మలను అలాగా టక్కుమను వదిలిపెట్టేయటం అన్నది వద్దని
శ్రీకృష్ణుని యొక్క సందేశం. మీరు కర్మల్ని చేస్తూ ఉండండి, మంచిగా చేయండి. నిత్యకర్మల్లో మీ డ్యూటీలను కూడా పెట్టుకోండి. డ్యూటీలు అంటే మీరు ఏదో ప్రొఫెషన్లో ఉంటారు, ఆనెస్ట్ ప్రొఫెషన్, ఎప్పుడు కూడా ఆ మాట అంటూ ఉంటాం, ఆనెస్ట్ ప్రొఫెషన్ అని అంటాం. కాదండి, మా ప్రొఫెషన్ చెక్ పోస్ట్ దగ్గర ఉండడం, రోజు లంచం పుచ్చుకుంటూ ఉండడం, ఇదండి మా ప్రొఫెషన్ అనో, లేకపోతే దస్తావేజ్ రిజిస్ట్రేషన్స్ చేసి అక్కడ లంచాలు పుచ్చుకోవడం, అది మా ప్రొఫెషన్ అనో, అలా వద్దు. ఆనెస్ట్ ప్రొఫెషన్, మీరు ఏ ప్రొఫెషన్ ఉంటే ఆ ప్రొఫెషన్లో లంచాలు అవి పుచ్చుకోకుండా న్యాయబద్ధంగా ధనాన్ని సంపాదించుకుని, ఎక్కువగానే సంపాదించుకోండి, మీరు మీ ధనాన్ని మీరు దాచుకోండి, కుటుంబ సభ్యులకి ఉపకారం చేయండి, వాళ్ళకు కొంత ధనాన్ని విస్తారంగా ఇవ్వండి, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు పాపం, తర్వాత ఎవరికైనా భేదవాళ్ళకి ఇవ్వగలిగితే ఇవ్వండి. మీ ప్రొఫెషన్ మీరు చేసుకోండి, ఇంట్లో వాళ్ళ ఎడల మీ కర్తవ్యాన్ని మీరు చేయండి, ఇది నిత్యకర్మలో భాగము. ఇవి చేసుకుంటూ అంటే అటు సమాజానికి మీరు నిత్యకర్మ మీ డ్యూటీ చేస్తున్నారు, ఇటు కుటుంబానికి డ్యూటీ చేస్తున్నారు. మీకు మీరు ఉదయం సాయంకాలం ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం మూడు సార్లు గాయత్రితో, అస్తమించే సూర్యుడికి అర్ఘ్యం, మీకు సాయంకాలం కుదరకపోతే కనీసం ఉదయం రోజుకోసారి, తర్వాత గాయత్రి మంత్రం 10 సార్లు జపం, 10 సార్లు చేతనైతే 100 సార్లు 108, తర్వాత ప్రాణాయామం, ఓం సూర్యాయ స్వాహ, సూర్యాయేదన్న మమ, ఓం అగ్నయే స్వాహ, అగ్నయేదన్న మమ, అది సాయంకాలం. ఉదయం సూర్యాయ స్వాహ, సూర్యాయేదన్న మమ, సోమాయ స్వాహ, సోమాయేదన్న మమ. ఈ విధంగా మూడే దేవతలు సూర్య, సోమ, అగ్ని, నిత్యకర్మలో ఈ మూడు. కాబట్టి ఈ మూడు దేవతలను తన యందు ఆవాహన చేసుకుని గాలి లోపలికి పీల్చడమే ఆహుతి, విడిచిపెట్టడమే త్యాగము. ఆహుతి వెంటనే వచ్చే నమమా అన్నదాన్ని త్యాగం అంటారు, ఎందుకంటే అక్కడ ఇది విడిచిపెట్టేస్తున్నారు, నమమా అని వచ్చిన చోట త్యాగము. కాబట్టి ఇటువంటి నిత్యకర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టేసి సన్యాసం పుచ్చుకునే సందర్భం చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఆ పని ఎలాగూ చేస్తారు. మీరందరూ కంగారేం లేదు, చక్కగా ఇంట్లో ఉండండి, నిత్యకర్మలు చేసుకుంటూ ఉండండి. ఎవరైనా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు కనపడితే వాళ్ళకి ఏదైనా కొంత సేవ చేయొచ్చు, ఏదైనా భిక్షాది కూడా మీరు ఏర్పాటు చేయొచ్చు సందర్భాన్ని బట్టి, అలా చేస్తే సరిపడుతుంది. అవన్నీ మానేసి సన్యాసం పుచ్చుకుని ఊళ్ళో వాళ్ళందరినీ తన వెంట తిప్పుకోవడం కోసం ఏవేవో కర్మలు మొదలుపెట్టి ఆ కర్మల్ని తనే చేసేస్తూ, ఇదంతా కూడా ఒక వికృతి, అంటే విచారము లేని సందర్భంలో వచ్చిన వికృతి. లోకాన్ని ఏముంది, లోకంలో మీరు పెద్ద బ్యానర్ పెట్టి నిప్పులు పెట్టి హోమాలు చేస్తుంటే వాళ్ళు ఏవో గొప్పగా చేసేస్తున్నారని అనుకుంటారు లోకంలో. జనులు ఎలా అనుకుంటారంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తెలివితేటలు అక్కర్లేదు, గడుసు ధనం ఉంటే చాలు, తెలివితేటలు ఏమి ఉండక్కర్లేదు. కాబట్టి ఈ ఆలోచన చేయాలి. ఆ రకంగా మోహంతో విడిచిపెట్టేయటము సరికాదు. శంకరులు అంటున్నారు, మోహాత్ అజ్ఞానాత్ నియతస్య పరిత్య నియతస్య పరిత్యాగ. అజ్ఞానం వల్ల నియతకర్మని విడిచిపెట్టటము తగదు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, సత్సంగానికి వెళ్ళాలని అనుకున్నాడు, సత్సంగానికి వెళ్ళాలనుకుని సరేలే ఇంకా టైం ఉందిలే, ఓ 1 గంట 5 నిమిషాలు ఇటు అటు అయితే సమయానికి వచ్చాడా పెట్టాడా పాఠం చెప్పాయినా, మనం మాత్రం అంత అర్జెంటుగా వెళ్ళిపోయి చేసేదే ఉందిలే అని రిలాక్స్ అయ్యి తర్వాత వెళ్దాం అనుకున్నాడు. అది సోఫాలో రిలాక్స్ అయ్యాడు, తర్వాత నిద్రపోయాడు. నిద్ర లేచి చూసేపటికి సత్సంగం అయిపోయి ఉంటుందిలే ఇవాళ అనుకున్నాడు. కాబట్టి వెళ్దామనుకున్న సత్సంగాన్ని వెళ్ళడం మానేశాడు. దీనివలన దాన్ని తమో గుణం ఏమిటి, సోఫాలో కూర్చోవడం నిద్రపోవడం తమో గుణం వల్ల మానేశాడు. అలా చేస్తే దాన్ని ఆ త్యాగాన్ని ఏమంటారు, తామస త్యాగము అని అంటారు, అది తగదు. అలాగే ఇంకొకతను వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంగా ఉంటే మందు తీసుకురావడానికి వెళ్ళాడు డబ్బులు పట్టుకుని. వెళ్తుంటే మిత్రులు అక్కడ పేకాట ఆడుకుంటున్నారు దారిలో ఓ చోట కూర్చుని. ఇతను వెళ్ళి ఈ మందు తీసుకురావాల్సిన డబ్బులతో కొంత ప్యాకెట్ డబ్బులు నెగ్గితే
ముందుకు మందుకు పట్టుకెళ్ళచ్చు. ఒక గంట ఆలస్యమైతే ఏమైంది, అమ్మగారు ఇప్పుడు ఇంతట్లోకి ఆవిడ రోగం తగ్గిందా పెట్టిందా, ఒక గంటలో తేలిదేముంది అని వెళ్ళి ఆ ప్యాకెట్లో కూర్చున్నాడు నెగ్గేద్దామని. ఈ మందు కోసం పట్టుకెళ్ళిన డబ్బులు ఆ ప్యాకెట్లో పోగొట్టుకున్నాడు. మొత్తానికి మందు పట్టుకురాలేదు. ఈ పేకాట వ్యామోహంలో పడి తల్లిగారికి మందు తీసుకుద్దామని వెళ్ళిన వాడు అది మర్చిపోయి సో అక్కడ పడు ఉన్నాడు. దాన్ని వాడు చేయవలసిన కర్మను త్యాగం చేశాడు కదా, దాన్ని మోహము అనగా తామస త్యాగము అని. ఇప్పుడు దేహం ఉన్నది, దేహానికి ఉదయం లేస్తూనే స్నానం చేయాలి కదా. స్నానం చేయకుండా సూర్యుడికి అర్ఘ్యమేమిస్తారు, స్నానం చేయాలి. వీడు రాత్రి 1 గంట దాకా సెకండ్ షో సినిమా చూస్తున్నాడు కాబట్టి ఆలస్యంగా లేస్తాడు. సూర్యుడు వచ్చేసి పైకి వెళ్ళిపోతాడు, సూర్యుడు ఆగడు కదా, కాబట్టి వీడికి స్నానం ఉండదు. సూర్యోదయ సమయానికి స్నానమే ఉండదు, ఇంకా నిద్రపోతూ ఉంటాడు, కాబట్టి అర్ఘ్యమేస్తాడు. సో ఆ విధమైన సోమరిధనం వల్ల నిత్యకర్మను విడిచిపెట్టినట్లయితే అది తామసత్యాగము అవుతుంది. ఇవన్నీ తామసత్యాగాలకి దృష్టాంతాలు. కాబట్టి చక్కగా వివేక విచారం పెట్టుకుని తమ వంతు కర్తవ్యాన్ని తాము చేసుకుంటూ పోవాలి. డ్యూటీ ఉంటుంది, డ్యూటీని చేసేస్తూ ఉండాలి. ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి ఏవో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీడికి వేసి చూస్తూ ఉంటారు, వీడు మనకి ఇది చేసి పెడతాడు అని చూస్తూ ఉంటారు. వాళ్ళకి చేసి పెట్టేస్తే వాళ్ళకి చేసి పెట్టేస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు మనకి ఏం చేశారు అని అనుకున్న గృహస్థు వాడు బాగుపడ్డాం, వాడు హ్యాపీగా ఉండలేడు. ఎందుకంటే వాళ్ళు తీసుకోవటానికి అలవాటు పడతారు తప్ప తిరిగి చేయటానికి వాళ్ళకి అలవాటు ఉండదు. వాళ్ళ దూరంలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పిల్లలు ఉంటారు, కొడుకులు కూతుళ్ళు ఉంటారు, వాళ్ళు మా నాన్న మాకు ఏమి ఇచ్చాడనే లెక్క వేసుకుంటారు తప్ప మనం నాన్నకి ఏం చేసామని వాళ్ళు అనుకోరు. ఎవరో కొద్దిమంది పుణ్యాత్తులు అనుకుంటే అనుకోవచ్చు, జనరల్గా వాళ్ళు అనుకోరు. వాళ్ళు అంతసేపు మా నాన్న మాకేమి ఇచ్చాడనే లెక్క తప్ప మనం ఏం చేసామో అని ఆలోచించరు. నాన్న పోయాడు అనుకోండి, నాన్న పోతే కూతుళ్ళు కూడా 2 గుంతలు భూమి ఇవ్వచ్చు కదా అని అనుకుంటారే తప్ప అయ్యో పాపం నాన్నగారు పోయారు, వారికి మనం ఏదైనా బతుకుండగా సర్వీస్ చేసి ఉండాల్సింది, చేయలేకపోయినామే, ఇప్పుడు ఏదైనా మనం చేయగలుగుతామా, శ్రాద్ధ కర్మకు ఏదైనా కంట్రిబ్యూట్ చేయగలుగుతామా ఇన్ ఎనీ వే అని ఆలోచించరు. శ్రాద్ధం వాడు పెడతాడు, కొడుకున్నాడుగా, మనకేం మనకు కొంచెం భూమి కావాలి తప్ప శ్రాద్ధంలో పార్ట్ మనకు అక్కర్లే అని ఈ విధంగా లేడీస్ అలా ఉంటారు. పురుషులు ఇంకో రకంగా ఉంటారు. అంతా ఆస్తి పంచుకుందామని చూసి వెళ్ళే తప్ప శ్రాద్ధ కర్మని ప్రేమగా చేద్దామని శ్రాద్ధం ఒక తంతుగా నిర్వర్తిస్తారు. ఓ పంతులు గారిని మాట్లాడుకుని ఆయన దగ్గర ముందు దక్షిణ బేరం ఆడేసుకుని కొంచెం ఇటు అటుగా బేరం చేసేసుకుని ఆ శ్రాద్ధ కర్మ ఆ తంతు నిర్వహిస్తూ ఈ భూమి పంపకాలు బంగారం పంపకాలు ఈ హడావుల్లో ఉంటారు జనాలు. ఈ ఏడవడవనే ఒక కార్యక్రమం ఉంటుంది, అది 1-2 సార్లు ఆ పని పూర్తి చేస్తే అది పూర్తి అయిపోతుంది అక్కడికి. తర్వాత అప్పుడప్పుడు ఒకసారి ఆడవలసి వస్తే ఆడవచ్చు, పెద్ద పనే ఉంది. దృష్టి అంతా వీటి మీద ఉంటుంది. సో ఇలా ఉంటారు ఇంట్లో వాళ్ళు, అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోవచ్చు అనే వాళ్ళ ఎడల మన కర్తవ్యాన్ని మనం పూర్తి చేసి మనం ఈ నిత్యకర్మకు సూర్యుడు చంద్రుడు అగ్ని దేవుణ్ణి అలాగ దర్శించారు ఋషులు, అలా దర్శిస్తే బాగుంటుంది. ఇది నిత్యకర్మ గురించి నా పాఠం. దీన్ని మీరు కొద్దిగా మాడిఫై చేసుకుని మీకుండే సందర్భాన్ని బట్టి మీరు మాడిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. మొత్తానికి నిత్యకర్మని విడవద్దు. నియతంచ అవశ్యం కర్తవ్యం త్యజ్యతే చ ఇతి విప్రతిషిద్ధం. ఇది ఇక్కడ విరోధం వచ్చేసింది. ఏమిటి విరోధము అంటే అది నిత్యం నియతం కర్మ. నియతం అనగా అర్థమేమి, అవశ్యం కర్తవ్యం కర్మ, తప్పక చేయదగిన పని. కానీ వీడు చేయడం విడిచిపెట్టి కూర్చుంటాడు, త్యజ్యతే చేయడు. మరి విరోధం వచ్చింది కదా, విప్రతిషిద్ధం అంటే తప్పు పనిలో పడిపోయాడు కదా, ఏది చెయ్య ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు. అతో మోహ నిమిత్త పరిత్యాగ. అది నిత్యకర్మ అని తెలిసి కూడా దాన్ని లెక్క లేకుండా ఫర్ వాట్ ఎవర్ రీజన్ చేయటం మానేసి కూర్చున్నాడు కనుక అది మోహము కారణముగా అజ్ఞానము కారణముగా చేసిన నిత్యకర్మ పరిత్యాగమైనది. దేర్ఫోర్ తామస పరికీర్తిత.
కాబట్టి ఆ త్యాగమునకు, ఆ కర్మత్యాగమునకు తామసత్యాగము అని పేరు పెట్టారు. ఏమంటే కర్మత్యాగానికి తామసాన్ని ఎందుకు పెట్టారు అంటే మోహంతో విడిచిపెట్టాడు కదా. మోహశ్చతమ ఇతి, ఇతి అంటే ఇతి హేతోహ, మోహశ్చతమ ఇతి హేతోహ, మోహమనగా తమస్సే అనే కారణంగా ఈ మోహము వలన చేసిన కర్మత్యాగమునకు తామసత్యాగము అని పేరు పెట్టుట ఎంతయూ సబబుగా నున్నది. ఆ శ్లోకం పూర్తయింది. తర్వాత కించ అది భాష్యకారులు అవతారిక. ఈ కథ ఇంకా పూర్తయిపోలేదని ఇంకా ఉండి వినండి. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్యజేత్ సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఇంకొకడు ఉన్నాడు, వాడు కర్మను మానేస్తాడు. ఎందుకు మానేస్తాడంటే, అబ్బా ఈ కర్మలన్నీ ఎక్కడ చేస్తామండి, నడువు నొప్పి అండి, నడువు నొప్పితో కర్మలు ఎక్కడ చేస్తాం అన్నాడు. సరే నడువు నొప్పి మరి ఎక్కువగా ఉన్నప్పుడు కర్మ చేయలేదంటే తప్పే ఉంది, కర్మను విడిచిపెట్టడం ఆవశ్యకమేమో అని అనుకుని చూస్తే కూర్చుని పేకాట ఆడుతున్నాడు. ఎక్కడ అరుగు మీద కూర్చుని, అరుగు మీద మామూలుగా చాప మీద సోఫాల్లో కూర్చుని కాదు, క్లబ్బుకు మాట నేను అంటల్లా. నడువు నొప్పి ఉన్నవాడు కుర్చీలో కూర్చుని పేకాట ఆడుతున్నాడంటే సరే నడువు నొప్పి మూలంగా అలా చేస్తున్నాడు అనుకోవచ్చు. అలా కాదు, కూర్చుని ఏది చాప మీద కూర్చుని పేకాట ఆడేస్తున్నాడు. అంటే పేకాట ఆడేప్పుడు నడువు నొప్పి లేదు, పీట మీద కూర్చుని అర్ఘ్య ప్రదానం చేయడానికి జపం చేయడానికి నడువు నొప్పి అడ్డొచ్చింది. ఈ విధంగా అబ్బే ఈ కర్మ మన వల్ల కాదండి, దాంట్లో చాలా క్లేశము గలదు అని ఆ కర్మలో ఉండేటువంటి శ్రమ, కర్మలో శ్రమ ఉంటుంది, కొద్ది గొప్ప ఉంటుంది, ఆ కొద్దిపాటి శ్రమని మనం తితిక్షతో స్వీకరిస్తాము, స్వీకరించి చెయ్యాలి. ఆ మాత్రం శ్రమ చేయకపోతే ఇప్పుడు 5 నిద్ర తెలివి వస్తుంది. తెలివి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ కప్పుకుని పడుకోవడం కంటే తెలివి వచ్చేసింది, టైం చూస్తే 5 ఉంది, ఇంకే లేచేయటమే. అరే రాత్రి నిద్ర సరి చాలలేదండి, 4 నిద్ర, మధ్యాహ్నం నిద్రపోవచ్చు, మధ్యాహ్నం నిద్రపోవచ్చుగా, అయితే మొన్నటి రాత్రి నిద్రపోవచ్చు. లేకపోతే ఒకప్పుడు స్నానం చేసి ఆ నిత్యకర్మానుష్ఠానం అర్ఘ్యమండి కొంత గాయత్రి, అప్పుడు చక్కగా 4 ఇడ్లీయో 6 ఇడ్లీయో పుచ్చేసుకుని కాఫీ తాగి అప్పుడు పోయి పడుకుని నిద్రపోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఏమన్నీ ఒకప్పుడు అలసట అనిపిస్తుంది, నాకు ఒకసారి అలసట అనిపించింది, 5 లేచాను, అలసటగానే ఉంది, పోలే 5 ఇంకేం పడుకుంటానులే అని లేచేసాను. లేచి స్నానాధికం చేసుకుని ఏదో జపమో తప్పమో ఏదో 1/4 సేపు అయిపోయింది. ఆ తర్వాత ఎవరో టిఫిన్ పట్టుకొచ్చారు, ఆ టిఫిన్ తినేశాను. క్లాసు ఉందంటే ఇవాళ క్లాసు లేదన్నారు, సరే మంచిది. సో కాఫీ తాగేసి ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళారు, నేను ఒక్కడనే ఉన్నాను. నిద్ర తగ్గింది, రాత్రి నిద్ర చాలలేదుగా, అంచేత నేను ఏం చేశాను, ఏమిటో కళ్ళు మూతలు పడుతు పుస్తకం చూస్తున్నా, కళ్ళు మూతలు పడుతున్నట్టు అనిపించింది. ఆ పుస్తకం పక్కన పెట్టి పోయి పడుకున్నా, 1 సేపు నిద్ర పట్టింది, దాంతో అలసట పోయింది, తప్పేం లేదు, అలా చేయొచ్చు. దానికోసం నిత్యకర్మని విధులు పెట్టేసి చేయక్కర్లేదు. కాబట్టి నిత్యకర్మ మీద, దాని పేరే నిత్యకర్మ, ఆ కర్మ మీద శ్రద్ధ లేకపోతే తప్పు కదది. ఇప్పుడు నర్సు ఉందనుకోండి, నర్సు యొక్క నిత్యకర్మ ఏమిటి, డాక్టర్ పేషెంట్కి మందు ఇవ్వడం, వాడి దగ్గరికి పోయి ఆ టాబ్లెట్ పీకి వాడి చేతులు పెట్టి ఆ మింగబాయా అని మింగుతాడు, తర్వాత కొన్ని మంచినీళ్ళు నోట్లో పోస్తే అయిపోయాయి. ఆ తర్వాత ఆవిడ వెళ్ళి సోఫాలో కూర్చుని చక్కగా ఏదైనా చదువుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ పని మానేసి విశ్రమించటం, ఆ పనిలో క్లేశము గలదు అని అనుకోవడం, నిత్యకర్మలో క్లేశము గలదు అని అనుకుంటే చూడండి భావనని బట్టి ఉంటుంది, అంతా భావనే. కాబట్టి సాయంకాలం 6 క్లాసు, భగవద్గీత క్లాసు చెప్పే టైము, ఎప్పుడు చెప్పే క్లాసేనండి విసిగేస్తోందని వీడు అనుకుంటే వాడు బతుకు అలాగే ఉండిపోతుంది, అది ముందుకు సాగరం. అదే భగవద్గీత క్లాస్ అసలు అది అమృతం, అది భగవద్గీత క్లాసుకి నాగా పెట్టడం అన్నది ఉండరాదు. ఇట్ షుడ్ గో ఆన్, వై షుడ్ ఇట్ స్టాప్ అనే భావన ఉందనుకోండి, అప్పుడు మీకు క్లాసుకి వెళ్ళడం ఎలా ఉంటుందో, ఆడుతూ పాడుతూ వెళ్తారు, చదువుకుంటారు మళ్ళీ ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్తారు, అలా ఉంటుంది. కాబట్టి
మేము చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ క్లాస్ అంటే గెంతులు వేసుకుంటూ పోయేవాళ్ళం. అంటే అంత ప్రేమ ఉండేది మ్యాథమెటిక్స్ అంటే. సరే, తర్వాత ఏమైందో అయింది. మొత్తానికి మ్యాథమెటిక్స్ అంటే ఆ ఉత్సాహం ఉండేది. మ్యాథమెటిక్స్ మాస్టర్ సెలవు పెట్టారు, క్లాసు లేదు అని తెలిస్తే ఎంతో నిరుత్సాహం కలిగేది. అరే క్లాసు లేదు ఈవేళ. కాబట్టి భావన నిత్యకర్మ విషయంలో కూడా అటువంటి భావన. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తుంటే ఏదో జీవితంలో అత్యంత మహోన్నతమైన కర్మని మనం చేస్తున్నాము అనే అనుభవం కలుగుతుంది. గాయత్రీ జపం చేస్తుంటే అబ్బా ఎంత బాగుంటుంది మనస్సుకి. అర్థం తెలిస్తే, అర్థం తెలియాలి. మెకానికల్గా చేస్తే ఏముందండి, ఏమీ లేదు. అర్థం తెలిస్తే, అర్థం తెలిసి మీరు కనుక ఇప్పుడు ఈ క్లాస్ అయిన వెంటనే ప్రార్థన చెప్తారు. దాన్ని మీరు భావనతో చేసినట్లయితే, చాలామంది ఏమనుకుంటారు తెలుగులో ఉంది కాబట్టి ఆ ఏదో లేదన్న. తెలుగులో ఉంటేనేమి, భాష ముఖ్యం కాదండి, భావన ముఖ్యం. అది అలా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సరైన ప్రార్థనలు లేక అలా పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ ఉన్న ప్రార్థనలు ఏవో ఉన్నాయి, ఈ స్తోత్రం ఆ స్తోత్రం, 200 స్తోత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏది కూడా అంత ఇన్స్పైరింగ్గా సరైనది దొరక్క అది పెట్టారు ఆయన శివానంద మహర్షి. అలాగే ఓంకార్, స్వామి ఓంకార్ కూడా అలాగే పెట్టారు. ఎందుకంటే ఈ అవైలబుల్గా చుట్టూ ఫ్లోట్ అవుతున్న ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో, సో మెనీ ప్రేయర్స్ ఆర్ ఫ్లోటింగ్ అండి. ఈ ఛానల్స్ చూస్తే, మీరు ఓపెన్ చేస్తే అవే వస్తూ ఉంటాయి. ఇప్పుడు అవే రీసైకిల్ అవుతూ ఉంటాయి, వాటిలో కొత్త ఉండదు. వాటినే రీసైకిల్ చేస్తూ ఉంటాడు. ఎవరో కొంచెం కంఠం బాగున్న వాడి చేత పాడించేసి తబలాను హార్మోని పెట్టి పాడించేసి రికార్డు చేసేయటం, ఇంకా అలా పడు ఉంటుంది. 10 ఏళ్ళ దాకా అదే రీసైకిల్ చేస్తూ ఉంటాడు. ఇటువంటి ప్రార్థనలన్నీ చూసి వాటిల్లో ఇన్స్పిరేషన్ లేకపోవడం చేత మనమే ఒక ప్రార్థనని తయారు చేద్దాము అని గీతలో ఉండేటువంటి ప్రిన్సిపుల్స్ ఏవైతే గలవో వాటినన్నిటినీ క్రోడీకరించుకుని ఒక చక్కని ప్రార్థనని స్వామి శివానంద మహారాజ్ నిర్మాణం చేశారు. ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ ప్రేయర్. మీరు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేయర్ నడుస్తూ ఉంటుంది. నేను ప్రపంచం చాలా తిరిగాను, శివానంద ఆశ్రమంస్ ఉంటాయి అక్కడ, శివానంద యోగ వేదాంత సెంటర్ అనే పేర్లతో ఉంటాయి, మన్హాటన్లో ఉంది. సాయంకాలం 6కి మీరు మన్హాటన్కి అక్కడికి వెళ్తే ఈ ప్రేయర్ వినబడుతుంది మీకు ఇంగ్లీష్లో. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసుకున్నారు, హిందీలో ముందు పెట్టారు. కాబట్టి ప్రేయర్ అన్నది ఎలా ఉండాలంటే మనిషి హృదయాన్ని స్పృశించేదిగా ఉండాలి. ప్రేయర్ భావన ఉండాలి. కాబట్టి గాయత్రీ మంత్రం అటువంటి ప్రేయరు. ఇట్ ఈజ్ ఎ ప్రేయర్ ఆఫ్ దట్ స్టేటస్. కనుక ఆ రకంగా నిత్యకర్మని భావనాత్మకంగా ప్రేమగా దర్శించటం అభ్యాసం చేస్తే దాంతో కలిసి ఉన్న కొద్దిపాటి శారీరక శ్రమ మీకు శ్రమే కాదు. అది నిత్యకర్మ యందు మీరు భావన ఎప్పుడైతే లేదో అది బరువై కూర్చుంటుంది. సంధ్యావందనంలో భావన లేని వాడికి అది బరువు. దాని ప్రిన్సిపల్ ఎలా వచ్చిందో తెలుసిన, సంధ్యావందనం చేస్తే కానీ భోజనం పెట్టము అని వాళ్ళు పెడితే వీడు సంధ్యావందనం చేసి భోజనానికి వెళ్తాడు. సంధ్యావందనం చేసినట్టు ప్రూఫ్ ఏమిటి? ముఖాన్ని కొంత 3 గీతలు, తడి అంగవస్త్రము, ఈ 2 ఉంటే వీడు సంధ్యావందనం పూర్తి చేసినట్టు. సరే భోజనం, సంధ్యావందనం ఐంద్రబాబు వడ్డించండి అని అలా. ఆఖరికి సంధ్యావందనాన్ని ఆ లెవెల్కి మీరు పట్టుకొస్తే దాంట్లో భావన ఉండదు. భావన లేకపోతే ఏమవుతుంది? అది బరువు. బరువు, ఆ బరువును వదిలించుకుంటే, ఆ బరువును ఎత్తిమించి పక్కన పెడితేగా తప్ప తిండి తిని పడుకునేందుకు ఉండదు అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. అలా అవ్వకూడదు. అలా అయిందంటే మీకు నిత్యకర్మ, మీరు రాజస్సంలో పడిపోయారని అర్థం. దుఃఖమిత్యేవ యత్కర్మ, అబే ఇది చాలా శ్రమతో కూడిందండి అని మనస్సులో భావన పడి ఆ శారీరక శ్రమని చేయటం ఇష్టం లేక కాయక్లేశ భయాత్ దాన్ని విడిచిపెడతాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ నిత్యకర్మని విడిచిపెట్టేస్తాడు. అటువంటి త్యాగము రాజసత్యాగము అన్నారు. వాడికి కర్మత్యాగము చేసేందువల్ల ఫలం సన్యాసం. కర్మత్యాగం అంటే సన్యాసం, దానివల్ల మోక్షమే లభిస్తుంది. అది వచ్చేస్తున్న వీడికి కర్మల్ని విడిచిపెట్టాడు, అబ్బే మోక్షం లేదు ఏం లేదు. వీడికి ఆ త్యాగం వల్ల లభించే ఫలం వీడికేమీ లభించదు. శరీర శ్రమ కలుగుతుందని కొంతమంది నిత్యకర్మల్ని మానేస్తారు, నైమిత్తిక కర్మలు కూడా మానేస్తారు. తద్దినం ఇంకేం పెడతానండి, నడువు నొప్పి వచ్చింది ఇంకా తద్దినం పెట్టామని మానేస్తారు. తద్దినం మానేస్తాడు,
కొబ్బరికాయలు అటక మీద వేయడం మానేయడు, లేకపోతే అలాంటి లేకపోతే మార్కెట్కి వెళ్ళి వంకాయ కొనుక్కురావడం అవి మానేయడు, నడుము నొప్పి అయినా ఏమైనా అవన్నీ చేస్తాడు, కానీ తద్దినం పట్టడం మటుకు మానేస్తాడు. అలా చేయకూడదు. ఇంకొక కొంతమంది ఎలా ఉంటారంటే ఖర్చు అవుతుందని మానేస్తారు. ఖర్చు తద్దినానికి ఖర్చు అవుతుంది కదండి, నైమిత్తిక కర్మ. తద్దినం పెట్టాలనుకోండి, ఓ మంత్రం చెప్పి ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయనకు 150 రూపాయలు 200 ఇవ్వాలి. ఇద్దరు సద్బ్రాహ్మణులకి భోజనం పెట్టి వాళ్ళకు 100 రూపాయలు ఎంతో దక్షిణ ఇవ్వాలి. భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే కూర పులుసు పచ్చడి ఏవో చేసి పెట్టాలి. ఈ ఖర్చు అంతా ఎక్కడ పెడతామండి అని తదినం పెట్టడం, ఖర్చు గురించి తదినం మానేస్తాడు. దీంట్లో మళ్ళీ ఇంకో మతలబ్బు ఉంటుంది. బ్రదర్స్ 5 ఉంటారనుకోండి, 5 కలిసి తద్దినం పెట్టేస్తారు. ఒకే ఖర్చులో 5 తద్దినాలు అయిపోతాయి. కానీ ఈ 5 వాటాలు పంచుకుని విడివిడిగా ఉంటున్నారా లేకపోతే కలిసి ఉంటున్నారా? కలిసి ఉంటే ఒక్క తద్దినంతో 5 తద్దినం అయిపోతుంది. కానీ వాటాలు పంచుకుని విడివిడిగా ఉంటూ ఉంటే మాత్రం అందరూ ఆ టైంకి అక్కడ సమావేశమై ఒకే తద్దినం చేసేసి వెళ్ళిపోవడం కుదరదు. అలా పనికిరాదు. ఎవరి తద్దినం వాడు పెట్టాలి. కాబట్టి మా అన్నయ్య పెడతాడు తద్దినం, వెళ్ళి వెనకాలండి, ఆయన వెనకాల నిలబడి జందాన్ని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తిప్పుతూ ఉన్నాం. అన్నయ్య ఎటు తిప్పితే వీడు జందం అటు తిప్పుతాడు. అన్నయ్య ఎందుకు తిప్పుతాడు? ఆ పంతులు గారు తిప్పమన్నాడు కాబట్టి అన్నయ్య తిప్పుతాడు. ప్రాచీన వీతి అని కానీ ఆయన ఇటు తిప్పుతాడు. అన్నయ్య ఇటు తిప్పాడు కాబట్టి వీళ్ళందరూ అటు తిప్పుతారు. అంతే. అలాగే దాన్ని ఖర్చు తప్పించుకునే విధంగా కర్మను చేయటం. సో ఇవన్నీ కూడా యోగ్యమైన పద్ధతి కాదు. ఆ విధంగా కర్మల్ని మానేయటం మంచిది కాదు. త్యాగఫలము లభించడం అంటున్నారు కదా, త్యాగఫలం ఏమిటో తెలిసిన శాంతి. త్యాగఫలము శాంతి కదా, ఎందుకంటే శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతిరనంతరం. త్యాగము చేస్తే వెంటనే మీకు శాంతి లభిస్తుంది. త్యాగంలో ఆ మహిమ ఉన్నది. ఆ శాంతి వీడు కూడా త్యాగం చేశాడు కదా, కాబట్టి వీడికి శాంతి లభిస్తుంది. అబ్బే ఈ త్యాగం కాదు అది, ఊరికే త్యాగం ఉన్నారు కాబట్టి ఈ త్యాగం కాదు. కర్మ మానేసి నేను త్యాగం చేశాను అని లభించే శాంతి లభించదు. కాబట్టి చక్కగా కర్మ చేయాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ జాబు కావాలి అని కోరుకుంటాడు. ఎందుకురా గవర్నమెంట్ జాబు అంటే, కర్మను చేసి ఆ ప్రభుత్వం యొక్క పథకాలు 10 అంది సమాజం పైకి రావడం కోసము అండవు అని అండవు. గవర్నమెంట్ జాబ్ అయితే పని చేయక్కర్లేదు, పెన్షన్ వస్తుంది. రెండు ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు అర్థమైందా భారతదేశం 70 ఇంకా అలా ఉండడానికి కారణము? దీనిని మార్చాలని నరేంద్ర మోడీ గారి ప్రయత్నం. ఆయన కర్మయోగి, ఆయనకి కర్మరహస్యం తెలుసును, అందుకోసం మార్చాలని ప్రయత్నం. ఎంతవరకు సఫలమవుతుందంటే అది ప్రజలను బట్టి కూడా ఉంటుంది. ఎంతో కొంత మార్పు వచ్చిందంటారా లేదంటారా? ఎంతో కొంత మార్పు వచ్చింది. కాబట్టి ఈ దృష్టి ఏమిటి, గవర్నమెంట్ జాబు కావాలి. నేను ఎంతోమంది యంగ్ పీపుల్ని ఎరుగుతున్నాను. ఏమో ఏం చేస్తున్నావంటే ఫలానా కంపెనీలో చేస్తున్నాను. అవును, అంతకుముందు నువ్వు ఏదో గవర్నమెంట్లో చేసేవాడు కదా అంటే అవును చేసేవాడు. మరి అది మానేసి ప్రైవేట్కి వచ్చేటంటే గవర్నమెంట్లో ఛాలెంజింగ్గా ఉండదండి, వర్క్ సరిగ్గా ఉండదు, వర్క్ కల్చర్ ఉండదు, అందుకోసం ప్రైవేట్కి వచ్చానని చెప్పారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ అమేజ్డ్. ఎంత నాకు తెలుసున్న ఒక యంగ్ మ్యాన్ మంచి గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తూ ఆ జాబ్ మానేసి వచ్చాడు. అరే గవర్నమెంట్ జాబ్ మానేసి వచ్చేటా అంటే, అక్కడ వర్క్లో ఏమీ శోభ లేదండి, నేను ఈ రకం వర్క్ చేయాలనుకుంటున్నాను, మరి నీకు జాబ్ రాదేమో అంటే వస్తుంది సార్ అని వాడు ఆ జాబ్ సంపాదించి వచ్చేస్తున్నాడు. అది వర్క్ లక్షణం అలా ఉంటుంది. అంతేగాని మొత్తానికి పాతికోయట వీడు గవర్నమెంట్ లంచం ఇచ్చేసి గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తాడు, సమ్ డెప్టీ సమ్ క్లరికల్ జాబ్ ఏదో సంపాదిస్తాడు. పని చేయక్కర్లేదు, పెన్షన్ వస్తుంది. ఏ వయస్సు 25. మన యువకులు ఇలా ఉండేవారు. ఇప్పుడు కొంచెం పరిస్థితి మారింది, గవర్నమెంట్ జాబులు తగ్గాయి,
ఆ ఉండదాబులన్నీ రిజర్వేషన్ కోటాలో పోతూ ఉంటాయి, వీళ్ళకి దొరికేవి కావు పెట్టేవి కావు. తర్వాత ఆ మాట ఎలా ఉన్నా పెన్షన్ ఇప్పటి నుంచి పెన్షన్ ఎందుకండి, దాని మాట తర్వాత చూద్దాం. వర్క్ ఛాలెంజింగ్ వర్క్ చేయడానికి ఇక్కడ ఈ కంపెనీలో ఆపర్చునిటీ ఉన్నది అని ప్రైవేట్ కంపెనీలకు వెళ్ళి అక్కడ వీళ్ళు పోటీ చేసి జాబ్ సంపాదించి ఛాలెంజింగ్గా జాబ్ చేసి వాడి దగ్గర ప్రమోషన్ పుచ్చుకుని ఆ ప్రమోషన్లో పెన్షన్ ఫండ్స్ ఏర్పాటు చేసుకుని అన్ని విధాల పైకి వస్తారు. కాబట్టి పని ఎడల ప్రేమ ఉండాలి తప్ప పని శ్రమతో కూడినది అనేటువంటి ఆ దృష్టి, ఆ సోమరితనపు దృష్టి ఎవడైతే గలడో వాడికి ఆ కర్మఫల త్యాగం వల్ల లభించే శాంతి అనేటువంటి ఫలమేమీ లభించదు. భాష్యకారులు దుఃఖమితి ఏవా. వీడు కర్మను మానేయడానికి హేతువు ఏమిటంటే ఒకే ఒక హేతువు, అది కష్టము, కర్మ చేయడం కష్టము. దుఃఖమిత్యేవా, కర్మ చేయటం అది తేలిక కాదు కదా, శ్రమతో కూడింది కదా అని మానేస్తాడు. అలా మానేయచ్చా మరి? యత్ కర్మ, ఏ కర్మనైతే కాయ క్లేశ భయాత్ శరీర దుఃఖ భయాత్, శరీరానికి కష్టం కలుగుతుంది అనే భయంతో ఇటు చేయడం మానేస్తాడు. తండ్రి ఎండలో వెళ్ళే పనికి, తండ్రి ఎండలో వెళ్తే ఎండలో పనికి వెళ్ళ కొడుకు చెప్తే కొడుకు ఇప్పుడు ఎండండి నాన్నగారు నేను వెళ్ళనండి అని వాడి ఇంట్లో కూర్చుంటాడు టీవీ చూస్తూ ఎయిర్ కండిషనర్ ఆన్ చేసుకుని. తండ్రి గారు సంచి చేతో పట్టుకుని ఎండలో వెళ్ళి ఆ పని పూర్తి చేసుకొస్తారు. ఎలా ఉంది? సో చూడండి, ఈ తండ్రి కొడుకు అని నేను అంటూ ఉంటాను, మీరు అన్యత భావించకూడదు. ఎందుకంటే సంసారం అంతా అలా ఉంటుంది కాబట్టి అలా చెప్తూ ఉంటాను. ఈ సంసారాలన్నీ చూసి 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 ఈ సంసారాలు ఇలా ఉంటారు కదా, వీళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి కదా అని మనస్సులో ఒక ఆవేదన కలిగి అలా చెప్తూ ఉంటాను. నేను చెప్పింది ప్రతివాడికి అలాగే అప్లై అవుతుందని నా అభిప్రాయం కాదు, కొంచెం ఇటువటుగా అప్లై అవుతూ ఉంటుంది. సంసారం అంటే అలాగే ఉంటుంది, చాలా కష్మలంతో ఉంటుంది, మురికి నీరు అన్నట్టుగా ఉంటుంది అది. కాబట్టి వీడు శరీర దుఃఖ భయంతో ఆ కర్మను చేయటం మానేస్తాడు. శరీరానికి కష్టం కలగకూడదు. ఎండలోకి వెళ్తే ఎండలోకి వెళ్తే శరీరానికి కొంచెం శ్రమ కదా అని చెప్పి నేను బొలారం వెళ్తూ ఉంటా క్లాస్కి, మంగళవారం ఒక క్లాస్ చెప్తా. ఆ క్లాస్ అదొక తపస్సు కింద నేను చెప్పుకుంటూ వస్తున్నా. కారణం ఏంటంటే ఆ క్లాస్ అటెండ్ అయ్యి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాళువులు. వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇంత శ్రద్ధ ఉంది, వీళ్ళలో ఇంత విజ్ఞానం ఉందని ఎవడో అనుకోడు. చాలా శ్రద్ధాళువులు అందరూ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్, పురుషులు స్త్రీలు కూడా. పాపం చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, వాళ్ళ గీత క్లాసులో కూర్చుంటారు, వాళ్ళ గీతా మకరందం చదువుకుంటూ ఉంటారు, క్లాసు మానేయరు, చాలా శ్రద్ధ. ఆ పాఠం నేను చెప్పే చోటు రేకుల షెడ్, రేకులండి, ఈవెన్ యాస్బెస్టాస్ షీట్స్ కూడా కాదు, రేకులు, ఇనుప రేకులు అలా వేసిన షెడ్ ఆ షెడ్లో పాఠం. ఎండాకాలం ఎలా ఉంటుందో తెలుసినా, నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. మైకో మోస్తరుగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉండదు, ఏదో ఉంటుంది, మైకు ఉన్నందుకే సంతోషం. అండ్ వెళ్ళడానికి రావడానికి ట్రాఫిక్ ఉన్నట్లయితే చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇన్ ఎనీ సిచ్యువేషన్ వెళ్ళి రావడానికి అయ్యే టైం కంటే క్లాస్ టైం తక్కువ ఉంటుంది. క్లాస్ టైం 1.5 అవర్స్, వెళ్ళి రావడానికి ఒక్కొక్కప్పుడు 2 అవర్స్ పడుతుంది, లేకపోతే 1 అవర్ 45 మినిట్స్ కూడా పడుతుంది. అయినా కూడా ఆ క్లాసు విడిచిపెట్టడానికి వీలు లేదు. భగవద్గీత క్లాసు, భగవద్గీత క్లాసు విడిచిపెడితే ఇంకేముంది, కాబట్టి నేను వెళ్తూ ఉంటాను. నేను ధృతరాష్ట్ర ఉవాచతో మొదలుపెట్టా, కర్మక్షేత్రే ధర్మక్షేత్రే అక్కడ మొదలుపెట్టా. కంగారుగా చెప్పను, ఇప్పుడు ఎంత విస్తారంగా చెప్తున్నానో అంత విస్తారంగా చెప్తాను. భాష్యం చెప్పను, శ్లోకమే చెప్తాను, కానీ కంగారుగా శ్లోకం ఫినిష్ చేసి ముందుకు వెళ్ళాలనే కంగారు ఉండదు, సావకాశంగా చెప్తా. ఇప్పుడు ఎక్కడున్నాను తెలిసినా 17వ అధ్యాయంలో ఉన్నా. అంటే ఎన్నేళ్ల నుంచి నడుస్తోంది తపస్సు, వాళ్ళకి విసుగు లేదు నాకు విసుగు లేదు, వాళ్ళకే ఆనందమే నాకు ఆనందమే.
కాబట్టి అంటే అక్కడ రేకుల కింద కూర్చుని పాఠం ఏం చదువుతామండి? మా పాఠానికి భంగం ఎప్పుడవుతుందో తెలిసినా వర్షం మొదలైతే క్లాసు భంగం అవుతుంది. ఎందుకని? డబ్బు 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 సౌండ్తో ఇంకా క్లాసు నడవదు. ఎండ వల్ల క్లాస్ ఎప్పుడూ ఆగదు. ఎండదే ఉందండి, ఒక గంటన్నర సేపు వేడి మామూలు కంటే ఒకసారి ఎక్కువ వేడి ఉంటుంది, ఉండే ఉంటుంది. యూ డోంట్ కేర్. కాబట్టి కాయక్లేశం కోసం మీరు కర్మను మానేస్తే అది ఏమన్నమాట? అది అది రాజస లక్షణం. అంటే భోగాలే కావాలన్నమాట, అలా ఉండకూడదు. కాబట్టి నేను కొంతమంది వేదాంతులను చూశాను, భోగాలలో తేలియాడుతూ వేదాంతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. చూసి తప్పేం పడతాం? భోగాలంటే ఏముంటాయి? ఎయిర్ కండిషనర్లు ఇలాంటివి ఏవో భోగాలు పెట్టుకుని క్లాస్ చెప్తూ ఉంటారు. టిఫిన్లో అవి బాగా పుచ్చుకుంటాం. సుమారు 6 నుంచి 8 ఇడ్లీలు, 2 చట్నీలు సాంబారుతోటి పుచ్చుకుని, భగవంతుడి ప్రసాదం అని కొంత స్వీట్ కూడా పుచ్చుకుని అప్పుడు వచ్చి క్లాసులో ఎయిర్ కండిషన్ రూమ్లో క్లాసులో కూర్చుంటే ఆ క్లాసులో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటుంటే ఏమిటి వాళ్ళు ఏం చదివారు వీళ్ళు ఏం చెప్పారు అన్నట్టుగా ఉంటుంది. అయినా కూడా ఏదో చదువుతున్నారు కదా, పోలే దీంట్లో తప్పేం కాదు, ఇడ్లీలు తినడం తప్పు కదా. ఎయిర్ కండిషన్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనే ఉంది. చిన్న చిన్న ఇళ్లల్లో కూడా ఏదో ఎయిర్ కండిషనర్ పెట్టుకుంటారు, కూలరో ఏదోనో. వేడి సహించటం ఎందుకని ఒక ధోరణి ఉంది సమాజంలో. దీంట్లో ఎవళ్ళని తప్పు పట్టేది లేదు. పొల్లో ఏదో ఆ రకంగానైనా బ్రహ్మ జిజ్ఞాస చేస్తున్నారని సంతోషిస్తాం. కాబట్టి కాయక్లేశ భయంతో, శరీరం అలిసిపోతుందనే భయంతో కర్తవ్య కర్మని మానుకుని కూర్చున్నాడంటే వాడికి శాంతి అనేది లభించదు. త్యజేత్ పరిత్యజేత్, వాడు త్యాగ కర్మను విడిచిపెట్టేశాడు. సకృత్వా రాజసం రజో నిర్వృత్తం త్యాగం, అది ఈ నిర్వృత్తం నిర్వృతం రెండింటికి తేడా ఉంది. ఒకచోట నిర్వృతం అని వచ్చింది, నిర్వృత్తి అంటే ఆనందం, నిర్వృత్తం అంటే వేరుమళ్ళ నిర్వహించబడినది. రాజసత్యాగం చేశాడు, త్యాగం అయితే చేశాడు కానీ రాజసత్యాగం చేశాడు. ఏమిటి రాజసత్యాగం అని ఎందుకంటున్నారంటే రజోగుణము చేత నిర్వహించబడిన త్యాగము. త్యాగం అంటే విడిచిపెట్టుట. ఏమిటి ఇక్కడ రజోగుణము? భోగలాలసత్వమే, భోగాలే కావాలి తప్ప శరీరానికి శ్రమ కలగకూడదు, అటువంటి త్యాగం. నైవ త్యాగ ఫలం లభేత్, ఉంది లభేత ఉంది, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. లభేత లేదని అక్కడికక్కడ ఫిక్స్ అయిపోవడం కాదు, కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. వాడికి త్యాగఫలము దొరకదు. త్యాగఫలం మోక్షం అని చెప్పాను మీకు, కర్మత్యాగఫలం మోక్షం. అది వీడు కర్మను మానేశాడు మోక్షం వచ్చేస్తుందనా? సో అలా కాదు, అలాగ పనికిరాదు. సో ఏమిటంటే త్యాగఫలము జ్ఞానపూర్వకస్య సర్వకర్మత్యాగస్య ఫలం మోక్షాఖ్యం నలభతే నలభేత్ నైవ లభతే. ఆ త్యాగఫలం వాడికి దొరకనే దొరకదు. ఏమిటి తెలుసిన త్యాగఫలము? ఇక్కడ ఏమిటి త్యాగము? కర్మత్యాగం. అదే కర్మత్యాగాన్ని వాడు ఆత్మజ్ఞానపూర్వకంగా మోక్షము కొరకై చేసి ఉన్నట్లయితే వాడికి వెంటనే మోక్షం లభిస్తుంది. అవడానికి కర్మత్యాగమే, కానీ భావన ముఖ్యం. కర్మత్యాగం వెనకాలుండే భావన ముఖ్యం. కర్మత్యాగం వెనకాల భావన శరీరాన్ని మనం కష్టపెట్టద్దు అని కనుక అయితే, ఆ భావన అది కనుక అయితే వాడికి మోక్షం లభించదు. కర్మత్యాగమునకు వెనకాల భావన ఫలదృష్టి లేదు, ఫలకామన లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, కాబట్టి కర్మలు జారిపోతాయి, అప్పుడు వాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఆ భావన, అంచేతనే గీతలో భావనకే ప్రాముఖ్యం. కర్మ ఏ ఈ కర్మ చేయ ఆ కర్మ చేయని ఎక్కడన్నా చూసారా మొత్తం గీతలో? మీరు కార్తీక మాసంలో తెల్లవారుజామున లేచి స్నానం చేసి దీపం పెట్టి పోలమ్మకి దీపం పెట్టండి, ఆ తర్వాత నైవేద్యం పెట్టండి, అది పుచ్చుకోండి, ఇలాంటివి ఏమైనా విన్నారా అసలు ఇక్కడ?
అలాంటిది అసలు ఎక్కడైనా విన్నారా మీరు? కాబట్టి భావన మీరు చేసి కర్మలేమో చేస్తున్నారు, కొంచెం విచారం చేయండి, కొంత వివేకాన్ని సంపాదించండి, ఏం కర్మలు చేస్తున్నారు తెలుసుకోండి, ఆ కర్మల యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకోండి, దాంట్లో ఏది విడిచిపెట్టడం అవసరమో గమనించి వాటిని విడిచిపెట్టండి, వేటిని విడిచిపెట్టకూడదో వాటిని గట్టిగా పట్టుకుని చెయ్యండి. కాబట్టి అంటే సమాజంలో భోగలాలసత పెరిగినప్పుడు మోహము అజ్ఞానము ప్రవేశించేసి శరీరశ్రమాన్ని తప్పించుకోవడం కోసం కర్మత్యాగం చేసి కూర్చోవడం. కర్మత్యాగం అంటే పూర్వం వాళ్ళు కర్మత్యాగం అంటే సన్యాసం పుచ్చుకునేవారు, ఇప్పుడు వాళ్ళు కర్మత్యాగం అంటే ఇంట్లోనే ఉండి కర్మలు మానేసి కూర్చుంటారు. ఇన్ ఐదర్ కేస్ ఇట్ ఈజ్ రాంగ్. కర్మత్యాగం చెయ్యవద్దు, చెయ్యండి కర్మత్యాగం. ఒక్క కండిషన్ ఉంది, ఒక్క సిచ్యువేషన్ ఉంది, అదేమిటంటే ఆత్మజ్ఞాన నిష్ట గలవాడై మోక్షకాముడై కేవలము శ్రవణమనన నిధిధ్యాసనములకు జీవితమును అంకితం చేసే సందర్భంలో కర్మల్ని మానే, ఇంక వాడికి కర్మలు ఏముండవు, కర్మల్ని మానేసి ఎవరో మహాత్ముల దగ్గర సన్యాస దీక్షను పుచ్చుకుని శేష జీవితాన్ని ఆత్మనిష్టలో గడపాలి. అంటే చదువుకోవడం, ధ్యానము చదువుకోవడం, తర్వాత పాఠం వింటూ ఉండడం, ఏదైనా సేవ చేయటం, నిష్కామంగా సేవ చేయమని వేరే చెప్పనక్కర్లేదు. ఇంకా సేవకి ఇంకా నిష్కామం ఏమిటి? దాంట్లో కూడా కామన్ ఉంటే దాన్ని సేవ అనకూడదు, సేవ అన్నారంటే నిష్కామము అనే దాని అర్థం. గీతలో నిష్కామకర్మకి ప్రాముఖ్యం చెప్పారు తప్ప సేవ అనే మాట ఎక్కడైనా విన్నారా మీరు గీతలో? గీత యొక్క సిద్ధాంతంలో సేవ అనే మాట ఉండదు. ఈ డ్యూటీ నువ్వు చేయరా అన్నట్టు ఉంటుంది. వీళ్ళు డ్యూటీ మానేసి మేము సేవ చేస్తామంట, నువ్వు ముందు డ్యూటీ చేయి. కోరికలతోటి కర్మల్ని చేస్తూ సేవ చేస్తాం, సేవ ఏమిటి చేస్తావు? ముందు నీ కర్తవ్య కర్మని చెయ్యి, మేము సేవ చేసి వాళ్ళము అనే దృష్టి కూడా సరైనది కాదంట. ఎందుకంటే ఈ సేవ చేసి వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ డూ గూడర్ అని అంటారు వాళ్ళని. విన్నారా పదం? ప్రొఫెషనల్ డూ గూడర్. వాళ్ళు ఎంతసేపు సేవకు యోగ్యులు ఎవళ్ళ అని వెతుక్కుంటూ ఉంటారు. సేవకు యోగ్యులు ఎవళ్ళు అవుతారు? అభాగ్యులు అవుతారు. కాబట్టి వాళ్ళ దృష్టి ఇప్పుడు అభాగ్యుల మీద ఉంటుంది, అభాగ్యులను వెతుక్కుంటూ ఉంటారు. ఈ అభాగ్యులు ఉన్నారు, మరి అభాగ్యులకి సేవ చేయాలంటే భాగ్యవంతుడి సపోర్ట్ ఉండాలి, కాబట్టి భాగ్యవంతుల్ని వెతుక్కుంటూ ఉంటారు. భాగ్యవంతులను వెతుక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని దస్కాన్ని వసూలు చేయటం, వాళ్ళ వటాన్ని ఇవ్వరు, వాళ్ళని మెప్పించటం, వాళ్ళకేవో స్టోరీలు చెప్పడం, వాళ్ళకేదో ఇది అన్నాం అది అన్నాం, ధర్మం అన్నాం మరొకటి అన్నాం, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి పాఠాలు చెప్పడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయటం, వాళ్ళ జేబులో ఉండే పర్స్ స్ట్రింగ్స్ని విప్పి ఇట్లా చేయటం, అవి వసూలు చేయటం, అభాగ్యులు ఎక్కడున్నారు ఎక్కడ అభాగ్యులు అని వెతకడం, ఈ డబ్బులు తీసుకెళ్ళి అభాగ్యుల దగ్గర ఖర్చు పెట్టడం, ఇదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. దానికి సేవ అని పేరు. మంచిది, చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే భాగ్యవంతులు డబ్బు కొందైనా బయటికి సమాజంలోకి పట్టుకురావటం అనేటువంటి ఒక ఘనకార్యం వీళ్ళ వల్ల అవుతోంది. కానీ వాడి కర్తవ్య కర్మ చేస్తున్నాడా లేదా? లేదండి, సేవలో బిజీగా ఉన్నా. రాంగ్. నీ నిత్యకర్మను చేసేకనే సేవ చేయాల్సి ఉంటుంది. కాబట్టి గీతలో నిత్యకర్మ యొక్క అనుష్ఠానము చాలా ముఖ్యం, నిష్కామ కర్మ యొక్క ప్రాముఖ్యము చాలా గొప్పది. భగవద్గీత యొక్క స్టైల్ వేరు. ఇప్పుడు రెండు రకాల సేవలు ఉన్నాయి. క్రీస్తు మహాశయుడు వెళ్తున్నాడు, వెళ్తుంటే ఎవరో పోయారు, వాళ్ళు పోయినవాడి శవాన్ని, చిన్న పిల్లవాడు పోయి ఉంటాడు, నాకు పూర్తి వివరాలు గుర్తులేవు, బైబిల్లో చూస్తే దొరుకుతుంది, ఆ పిల్లవాడి శవాన్ని తీసుకొచ్చి క్రీస్తు మహాశయుడు ముందు పారేసి ఈ వయస్సులో ప్రాణం పోతే ఎలాగండి, వీడు బతికి బట్టకట్టవలసిన వాడు కదా, మీరు ఏదైనా ఈ పరిస్థితిని చక్కదిద్దండి అని ప్రార్థిస్తే ఆయన ఒక మహిమను ప్రకటించి వాడిని బతికించారు. అదొక పద్ధతి, గొప్ప విషయం, అదొక పద్ధతి. బుద్ధ మహాశయుడు వెళ్తున్నాడు, ఒక అమ్మ
భర్త లేడు, ఉన్నవాడు కొడుకు ఒక్కడే, వాడి ప్రాణం పోయింది, పాపం ఏదో కరిచి ఆ శవాన్ని తీసుకొచ్చి నువ్వు మహాత్ముడువు కదా వీడిని బతికించు అని ఆవిడంటే, ఎవరింట్లో ఎవడి ప్రాణము పోలేదో అటువంటి ఇంట్లోంచి గుప్పుడు బియ్యం తీసుకురా బతికిస్తాను అని అని ఈ కథ చెప్పాను నేను. ఆవిడ గుప్పుడు బియ్యం వెతకడం కోసం పోతే 10 ఇళ్లలో వెతికితే ఆవిడకి ఏమర్థమైందంటే ఎవడూ పోని ఇల్లు లేదు అని అర్థమైంది. అప్పుడు బుద్ధుడి దగ్గరికి వచ్చి మీ మెసేజ్ నాకు అర్థమైపోయింది అని ఆ శవాన్ని తీసుకెళ్ళి దానికి దహనాది క్రియలను చేసి మొన్నాడు మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చి నేను నీ దగ్గర బుద్ధం శరణం గచ్చామి అని ఆయన అంటే ధర్మం శరణం గచ్చామి అని ఆయన చెప్పి మరి భోజనం మాట ఏమిటి ఇప్పుడు బుద్ధుడిని ఆవిడ శరణం వేడితే నన్ను సరే మంచిది నన్ను శరణు వేడేవో మంచిది ధర్మాన్ని శరణు వేడు ధర్మం అంటే జ్ఞానం అని అర్థం బుద్ధ దాంట్లో ధర్మాన్ని శరణు వేడు అని అంటే సరే ధర్మాన్ని శరణు వేడాను మరి భోజనం ఎక్కడి నుంచి వస్తుంది బుద్ధుడు భోజనం పెట్టడు మరి భోజనం మాట ఏమిటి సంఘం శరణం గచ్చామి సంఘాన్ని పట్టుకో వెళ్ళి వెళ్ళి నాకు భిక్ష కావాలని అడుగు వాళ్ళు భిక్ష పెడతారు అది తెచ్చుకు తిను అది ఆవిడ ఒక సన్యాసినిగా జీవించింది కాబట్టి ప్రజలకి సేవ చేసే విధానం 2 విధాలు ఒకటి క్రీస్తు విధము 2 బుద్ధుని విధము విధము అంటే ప్రకారము అని అర్థం విధా ప్రకారవచన క్రీస్తు సేవ చేసినట్టుగా సేవ చేయొచ్చు బుద్ధుడు సేవ చేసినట్టుగా సేవ చేయొచ్చు ఒక దరిద్రుడు ఉన్నాడు క్రీస్తు దగ్గరికి వెళ్తే భగవంతుడిని ప్రార్థించి వాడికి బంగారం వచ్చేట్లా చేశాడు అదొక విధానం ఇంకా బుద్ధుడిని ప్రార్థిస్తే వాడికి దారిద్ర్యంలో ఆనందాన్ని అనుభవించే విధానం బోధిస్తాడు తప్ప ధనం వచ్చి ఉపకారం చేయడు అంచేతనే శంకర భగవత్పాదులు ఏదో స్తోత్రం చదివారు పైనుంచి బంగారు పుసిరిగాయలు దడదడ రాలేవు ఇలాంటి పిచ్చి పిచ్చి కథలను మీరు పెట్టుకోద్దు అలాగ రాలవు బంగారు ఉసిరికాయలు పడతాయా అంతకంటే బంగారు బిస్కెట్ ఇవ్వచ్చు కదా బంగారు ఉసిరికాయలు ఏమిటి అలా ఎందుకు పడతాయి పైనుంచి పిచ్చి కుదిరింది తలకి రోకలు చుట్టమన్నట్టుంది సామెత అలాంటి దీన్నే పుక్కిటి పురాణము అంటారు ఎప్పుడు కూడా లాజికల్గా ఉండాలి రేషనల్గా ఉండాలి సరే నేను అనేక రకాలుగా చెప్పాను కాబట్టి కర్మను కాయకష్టం కాయక్లేశం కలుగుతుంది ఎండగా ఉంటుంది ఎండల్లో సెలవులు ఇచ్చేయండి ఎండల్లో సెలవులు ఇచ్చి మరి ఎక్కడికి వెళ్తారో మీరు ఊటీ వెళ్ళిపోండి అందరూ ఊటీ వెళ్ళిపోండి లేకపోతే నీలగిరి వెళ్ళిపోండి లేకపోతే డెహ్రాడూన్ వెళ్ళిపోండి ఎండల్లో పాఠాలు వద్దు చక్కగా ఎండలు తగ్గిన తర్వాత పాఠాలు వర్షాలు వస్తాయి వర్షాల్లో పాఠాలు ఉంటుంది ఇంకా కాబట్టి శీతకాలం పాఠాలు ఏదో అప్పుడు అనుకూలమైన టైంలో పాఠాలు మిగతా అప్పుడేమో కాయక్లేశం ఇలాంటి వేషాలు ఏం కుదరవు ఎండైనా కొండైనా పాఠం పాఠమే అది సంగతి కాబట్టి ఆ మోక్షాఖ్య ఫలము కేవల కర్మత్యాగం వల్ల లభించదు తత్రాపి కాయక్లేశ భయంతో చేసేటువంటి రాజసత్యాగం వల్ల ఎట్టి ఫలము లభించదు మంచి శ్లోకం తరువాత కః పునః సాత్వికస్త్యాగ ఏమంటే మోహంతో చేస్తే తామసత్యాగం అన్నారు అంటే అజ్ఞానంతో చేస్తే శరీరానికి అలసట కలగకూడదు అని కర్మలను త్యాగం చేసేస్తే దాన్ని రాజసం అన్నారు సాత్వికమైన త్యాగం ఒకటి ఉన్నదా ఉంటే అది ఎలా ఉంటుంది ఇంతకీ చిత్రం ఏంటంటే మీరందరూ సాత్విక త్యాగం చెయ్యండి రాజస తామసత్యాగాలు వద్దు అని ఆయన చెప్పడు అది మీరు ఇన్ఫర్ చేసుకోవాలి ఆయన పర్టికులర్గా అలా చెప్పచ్చు చెప్పడు చెప్పకపోవచ్చు చెప్పడని నేను అనుకుంటున్నాను నేను ఇవన్నీ అండర్స్టాండ్ చేసి పెట్టానా ఏమి చూద్దాం చెప్పకపోవచ్చు చెప్పకపోయినా మనకి తెలుస్తూ ఉంటుంది ఏమంటే మరి సాత్విక త్యాగం ఎలా ఉంటుందంటారు అని ప్రశ్న కః పునః సాత్విక త్యాగ దానికి సమాధానం కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే అర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మత చూడండి ఎండల్లో మీరు పెద్ద పెద్ద కుండాలు పెట్టేసి
పండితులను డజన్ మందిని పట్టుకొచ్చి ద్రవ్యాలని పోగేసి హోమాలు పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు మీరు ఎక్కడ చేయగలుగుతారు, మీకు అంత ఓపిక మీకు ఉండదు, అంత ఆవశ్యకత కూడా లేదు. మీరు చక్కగా నిత్యకర్మానుష్ఠానం చేయండి, ఆ ఫలదృష్టి లేకుండా నిత్యకర్మానుష్ఠానం చేయండి, ఫలాన్ని త్యాగం చేయండి, ఇంకా అంతకంటే పెద్ద త్యాగం మీరేం చేయక్కర్లేదు అని సరళము తప్పక చేసి మహాఫలమును పొందదగినది అయిన ఉపాయాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంచేతనే ఈ పెద్ద పెద్ద కర్మలను మొదలు పెడతారు చూసారా, పెద్ద కర్మ అంటే బడ్జెట్ 150 lakhs రూపీస్ బడ్జెట్, ఈ ఫలానా కర్మ అవుతోందని పెద్ద బిల్ బోర్డు పెట్టారు ఒక చోట. ఏమన్నా ఈ బిల్ బోర్డు పెట్టారు దీనికి బోర్డు ఖర్చు అవుతుందేమో, ఏమన్నా 10,000 20,000 అవుతుందా అని అడిగాను నేను. అడిగితే నాకు ఏమని చెప్పారంటే 10,000 20,000 ఏమిటయా నీకు తెలీదు పెట్టదు అది 2 లక్షలు అవుతుందని చెప్పారు. అంటే ఈ కర్మ అవుతోందని చెప్పే బిల్ బోర్డు 2 లక్షలు అయిందంటే అక్కడ ఆ కర్మ పందిళ్ళు వేసి పండితులను పిలిచి వాళ్ళకి చక్కటి దక్షిణలు ఇవ్వాల్సి ఉంటుంది, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి, అది 8 లక్షలు అయి ఉంటుంది. 8 లక్షల రూపాయలు ఖరీదైన ఖరీదు ఎంతోమంది జనం సమకూరితే కానీ నడవవు. అటువంటి కర్మలని చేసి వాళ్ళకి మరి ఆ ఓపిక ఉంది, వాళ్ళు చేస్తున్నారు, లెడ్డండు మీరు చేయగలుగుతారా అటువంటి కర్మలు? మీ వల్ల అవ్వదు, నా వల్ల అసలే అవ్వదు. కానీ మనకి సూక్ష్మంలో మోక్షం, సూక్ష్మంలో మోక్షం అని ఒక సామెత. ఎలాగా నిత్య కర్మ అని ఒకటి ఉన్నది, అంటే తప్పక ప్రతిదినము చేయదగిన కర్మ, ఇది నేను చేసి తీరాలి. ఏమన్నా నిటారుగా కూర్చుని ఓం సూర్యాయ స్వాహ అంటూ గాలి పీల్చి సూర్యాయేదన్న మమ అంటూ గాలి విడిచిపెట్టి ఓం అగ్నయ స్వాహ అని గాలి పీల్చి మళ్ళీ ఎడమ ముక్కుతోటి అగ్నయ ఇదన్న మమ అని విడిచిపెట్టి ఓ దండం పెట్టి మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా, దాంట్లో మీకు ఏ విశ్రమ ఉంది, ఏం కష్టం? ఇది 2 సార్లు అక్కర్లేదండి. ఇప్పుడు నేను చెప్పింది ద్విహి, మీరు ప్రాణాయామం చేయండి, అరగంట చేయండి, 1/4 గంట చేయండి. నేను చెప్పింది పొద్దున్న ఒకసారి సాయంకాలం ఒకసారి, ఇది బాగానే ఉంది కదా అని ఓం సూర్య విశ్వాహ సూర్యాయుధన్న మమ సూర్యాశ్వాహ సూర్యాయుధన్న మా అని మాల తిప్పినట్టు అలా చేయకూడదండి. ఓకే సార్, కర్మ లక్ష నిత్యకర్మానుష్ఠానది, ఎందుకని భోజనం వడ్డి వడ్డించే వాళ్ళు ఉన్నారు కదా అని ఎన్నిసార్లు చేస్తారు భోజనం? ఒకసారే చేస్తారు, మళ్ళీ సాయంకాలం చేస్తారు. ద్విర్జుహోతి ద్విర్భుంతే, 2 సార్లు భోజనం చేస్తారు, 2 సార్లు హోమం చేస్తారు. ఇది హోమం నిత్యకర్మ కాబట్టి బాగుందా, ఇది బాగా ఎక్కువ చేస్తే లాభం ఎక్కువ అని గాయత్రి జపం చేయండి, 1000 సార్లు చేయండి మీకు ఒప్పుకుంటే, 100 సార్లు చేయండి, 54 సార్లు చేయండి, 100 సార్లు చేయండి, లేకపోతే 1000 సార్లు చేయండి. ఇది మాత్రం ఓన్లీ 2 ఇన్ ది మార్నింగ్ అండ్ 2 ఇన్ ది ఈవినింగ్. ఒకవేళ ఈవినింగ్ చేయలేకపోయారనుకోండి ఇంకా దాన్ని మళ్ళీ కవర్ చేయటం ఉండదు, ఇంకా అక్కడికి అది అయిపోయిందంటే మొన్నటి పొద్దున్న మళ్ళీ చేయటం. కాబట్టి నిత్యకర్మని విడిచిపెట్టవలసిన హేతు ఏమీ లేదు. ఐ షుడ్ యూ గివ్ అప్ నిత్యకర్మ? నిత్యకర్మని విడిచిపెట్టవలసిన హేతు ఏమి లేదు. నేను ఎక్కడికో భిక్షకు వెళ్తూ ఉంటా, వాళ్ళు ఏదో పాపం ప్రయాణం హడావుల్లో ఉండి కష్టంలో ఇబ్బందిలో ఉన్న, ఇబ్బంది ఏం కాదు, ప్రయాణం హడావుల్లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. నేను అన్నాను మీరు ఇంత బిజీగా ఉన్నట్టున్నారు పోలే, నా భిక్ష గురించి మీరు చింత చేయకండి, నేను చూసుకుంటా, నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను, నేను ఐ హ్యావ్ మై ఓన్ రిసోర్సెస్, మీరు చింత. అంటే వాళ్ళు ఏమన్నారో తెలిసిన, మేము భోజనం చేయమని మానేస్తామా? ఎంత పనిలో ఉన్నా మేము భోజనం మానేయట్లేదు కదా, మేము భోజనం చేసినట్టుగానే మీకు వస్తుంది భోజనం అని అన్నారు. బాగుంది కదా, మరి ఆర్గ్యుమెంట్ బాగుంది కదా. ఇప్పుడు వాళ్ళు పెళ్లి హడావుల్లో ఉన్నారు, మీరు పెళ్లి పేరెంటాల్లో హడావుల్లో ఉంటారండి, మీరు పోనీ ఈ వారం మానేయండి, మళ్ళీ వారం పర్వాలేదు, నేనే ఆఫర్ చేశా పాపం వాళ్ళకి తేలిక అవుతుందని. వాళ్ళు ఏమన్నారు, పెళ్లి ఉంది కదా అని మేము భోజనం మానేస్తున్నామా? లేదు కదా, మీకు వస్తుంది, మీరు ఇంటి దగ్గర కూర్చోండి అన్నారు. అంతే,
అంటే అక్కడ భోజనాలు వడ్డించే టైంలో ఒకటి పిలిచారే ఆ క్యారేజీ నింపి తీసుకెళ్ళి స్వామీజీకి ఇచ్చేసిరా అని ఎవడో పురమాయించాడు. వాడు వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఏ వాళ్ళకేమో అడ్డు వచ్చిందా? అడ్డురా, ఎందుకు చేశారా పని? ఇది మనం చెయ్యాలి. నిత్యకర్మయందు శ్రద్ధ అలా ఉంటుంది. అన్ని ఎన్ని పనులున్నా ఇది చేయాల్సిందే అనుకుని చేశారు. ఒకవేళ మరీ ఇబ్బంది వచ్చి చేయలేకపోతే తప్పేం కాదు, మొన్నటి చేస్తారు. పొద్దున్న అర్ఘ్యం ఈ జపం చేయాలి, లేకపోతే అర్ఘ్యం ఇవ్వాలి. ఇవ్వలేకపోయారు ఏం పర్వాలేదు, సాయంకాలం ఇస్తారు. సాయంకాలం ఇవ్వలేకపోయారు నో ప్రాబ్లం, నెక్స్ట్ డే మార్నింగ్ యూ విల్ డూ. కాబట్టి నిత్యకర్మను కార్యమిత్యేవా, ఇది చేయదగ్గది కాబట్టి చేసేస్తూ ఉండడం. అసలు ఆ దృష్టి మంచిది, ఇది చేయదగ్గది కాబట్టి చేసేయటం. ఇంట్లో పెద్దవాళ్ళ వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి మనం చేసి సేవ ఏదైనా ఉంటే చేసేయటం చేయాలి. పెద్ద ఆయనకి మనం సేవ చేయాలి, చేసేయటం. పెద్దవాళ్ళు కాళ్ళు నొక్కాలనుకోండి, ఓసారి నొక్కిస్తే ఆయన పాపం పడు ఉంటాడని నొక్కేయటం వెళ్ళిపోయి అలా ఉండాలి. పెద్దవాళ్ళకి సేవ చేసేప్పుడు ఇవాళ బిజీగా ఉంది చెయ్యను అని అనకూడదు. పిల్లలు నేర్చుకోరు. ఈ యువకులు ఎలా ఉంటే ఆధునిక కాలంలో ఈ మోడర్న్ సివిలైజేషన్ యొక్క ప్రభావం చేత అందరూ స్వార్థపరులుగా తయారవుతారు. 20 ఏళ్ళ కుర్రాడు కూడా వాడి సుఖం, వాడి టిఫిను, వాడి కాఫీ, వాడి ఇంటర్నెట్ గోల తప్ప. ఇంటర్నెట్, నేను ఒక కుర్రాడిని చూశాను, ఏమో ఇంటర్నెట్ లేకపోతే నీ పరిస్థితి ఏమిటని అడగాలనిపించింది నాకు. నేను అడిగాను, సపోజ్ ఇంటర్నెట్ లేకపోతే నీ పరిస్థితి ఏమిటని. ఆయన అతను అన్నాడు, ఆక్సిజన్ లేకపోతే ఎలాగో, ఇంటర్నెట్ లేకపోతే ఎలాగని చెప్పాడు. ఇట్ ఈజ్ లైక్ ఆక్సిజన్. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఇంటర్నెట్ ఉంటే నేనేదో చేసి పనేదో చేస్తా, లేకపోతే సరే కానీ నేను పోతే పోనీ ఆయన మూల కూర్చుంటా, అలా కుదరదు. ఇట్ ఈజ్ ఆక్సిజన్, ఇంటర్నెట్ ఉండాల్సిందే. ఇంటర్నెట్ లేకపోవడం అనే పరిస్థితి మీకు అడ్వాన్స్డ్ సొసైటీస్లో ఇట్ ఈజ్ అన్థింకబుల్. ఐ కెనాట్ థింక్ అబౌట్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు విజువలైజ్ హౌ విల్ ది లైఫ్ విల్ బీ వితౌట్ ఇంటర్నెట్. ఆ వైఫైలో ఇంటర్నెట్ అలా ఫ్లో అవుతూ ఉండాలి. అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు స్వార్థపరులుగా తయారవుతారు. వాడు ఏ పని చేయడం, వాడు వడ్డిస్తే మనం తినాలనుకోండి, వాడు వడ్డను వచ్చి వాడు ఆ పని మానేసి వచ్చి వడ్డను చేస్తే మనం తింటే అయినట్టే. వాడి వారిని వాడిని వదిలిపెట్టి మనమే వడ్డించుకు తినేయడం అలా ఉంటుంది. కాబట్టి సోమరులు స్వార్థపరులు అయిపోతారు జనులు ఈ భోగలాలస్యతలో పడి. అలా కాకూడదు. కార్యం ఇచ్చేవా, ఎందుకండి ఈ కర్మ చేయడం? ఇది నిత్యకర్మ, కర్తవ్య కర్మ, కాబట్టి చేసి తీరాలి. దీంట్లో చేస్తే మనకి ఫలమే వస్తుంది. ఆ ఫలం మాట ఎత్తవద్దు, ఫలం త్యక్త్వ. తర్వాత కర్మాసక్తిని కూడా విడిచిపెట్టి నేను కర్తను, ఈ కర్మం చేసేస్తున్నాను, మా నాన్నగారికి రోజు నేను కాళ్ళు పడతాను అని డిక్లేర్ చేయటం. నేను కర్త, నేను మొనగాడిని, మా నాన్నగారికి ప్రతి నెల 150 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూ ఉంటాను నేను అని ఆఫీసులో వాళ్ళకి చెప్పడం. ఇలాంటి వేషాలు వేయకూడదు అని సంగమం ఉంటారు. అంటే కర్తృత్వాసక్తి, నేను చేస్తున్నాను అనే ఆసక్తి, నేను ఇస్తున్నాను నేను చేస్తున్నాను అనే ఆసక్తి అలా ఉండకూడదు. ఒక ఆయన స్టేజ్ మీదకి వచ్చి నేను ఈ సేవ చేస్తున్నాను ఆ సేవ చేస్తున్నాను అంటే ఏదో చెప్పారు. అంటే నేను అన్నాను, అలా చెప్పకండి, ఎందుకంటే ఆ కూర్చున్న వాళ్ళలో చాలామంది మీరు చేస్తున్న సేవకి 4 రెట్లు ఎక్కువ సేవ చేస్తున్నారు, మీకు తెలియదు. వాళ్ళు చూడండి ఎలా కూర్చున్నారు, నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్నారు. మీరేమో ఏదో గొప్పగా చెప్పేస్తున్నారు సేవ చేసేస్తున్నానని. వాళ్ళు మీరు చేస్తున్న సేవ, వాళ్ళు చేసే సేవ ముందు చాలా తక్కువ. మీరు చేస్తున్నందుకు మంచి చేయండి, కానీ అలా చెప్పకదా అని సలహా ఇచ్చాను నేను. అంతవరకు ఆ పెద్ద మనిషికి ఇంత సలహా ఇస్తే కానీ బుర్రకు ఎక్కలేదు. నేను ఆ సలహా ఇచ్చాను, ఓసారి చూశాను, 2 సార్లు చూశాను, 3వ సారి సలహా ఇచ్చాను, నువ్వు చెప్పగా అలాగా. ఆ వరుసలో ముందు వరుసలో కూర్చున్నారు, వెనకాల కూర్చున్నారు, ఈ కార్నర్లో కూర్చున్నారు, ఆ కార్నర్లో కూర్చున్నారు, నీకు తెలవదు పెట్టదు, నాకు తెలుసు వాళ్ళు ఎంతంత సేవలు చేస్తున్నారో. నువ్వు చేసే సేవ చాలా తక్కువ, అలా ఊరికే సేవ చేస్తున్నానని చెప్పకూడదు. చెయ్యాలి, చెయ్యి, చేసి ఊరుకోవాలి. ఒక కొద్దిగా సేవ చేయటం మంచిదే అవుతుంది సేవ,
నేను ఇది చేస్తున్నాను అంటూ ఉండడం, అది సంగము అంటారు దాన్ని. అది ఉండకూడదు. నిమ్మకి నీరెత్తినట్టు ఉండాలి, అలా క్వైట్గా ఉండాలి. ఏ సేవ చేసిన వాడు కాదు వీడని అనుకుని ఇట్లా ఉండాలి. యూ హైడ్ యువర్ వర్చ్యూ, వర్చ్యూని ప్రకటించుకోకూడదు. వర్చ్యూని ప్రకటిస్తే వాడికి సంఘం వచ్చిందన్నమాట, కర్తృత్వాసక్తి వచ్చింది. అలా ఉండకూడదు. కాబట్టి అది ఆ విధంగా త్యాగం చేయాలి, సాత్విక త్యాగం. ఈ శ్లోకము దీంట్లో ప్రధానమైన విషయం ఏమిటంటే ఫలత్యాగం. 9వ శ్లోకం యొక్క సారము ఫలత్యాగం. తర్వాత ఈ దీంట్లో రాజసకర్మలు తామసకర్మలు రాబోతున్నాయి, వాటిని పూర్తిగా విడిచిపెట్టేస్తారు, నిత్యకర్మలను మాత్రమే చేస్తారు. నియతం కర్మ అంటున్నారు కదా, నిత్యకర్మలన్నీ సాత్విక కర్మలు అయి ఉంటాయి. ఇప్పుడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం సాత్విక కర్మ, ఆ విధంగా ఉంటాయి. కాబట్టి రాజసకర్మలని తామసకర్మలని త్యాగం చేసేస్తారు, అవి రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు మళ్ళీ అనుకుందాము. ఇక్కడ ఊరికే మీకు ఎస్సెన్స్ చెప్తున్నాను. రాజస తామస కర్మలని పూర్తిగా విడిచిపెట్టేస్తారు, నిత్యకర్మలు అంటే సాత్విక కర్మలు వాటిని గట్టిగా పట్టుకుంటారు. తర్వాత ఫలాన్ని ఫలతృష్ణని పూర్తిగా విడిచిపెట్టేస్తారు. ఫలతృష్ణని విడిచిపెట్టేయటమే కాదు, అహంకారము లేక అహంకారము అంటే అహంకరోమి, నేను ఈ కర్మల్ని చేస్తున్నాను, ఇవి మంచి కర్మలు నిత్యకర్మలు నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని కూడా విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు ఒక ఎప్పుడైనా ఒక ఆయన వచ్చి ఏమనుకుంటున్నారండి మీరు, నేను జీవితం అంతా కూడా నిత్యకర్మల్ని చేసుకుంటూ కూర్చున్నాను, మీకేం తెలుసు నిత్యకర్మల్ని చేయడం మీరు చేయరు పెట్టరు, మేము జీవితం అంతా చేసాం అన్నాడు అనుకోండి, అది కరెక్టే అయి ఉండొచ్చు. కానీ సంగముని విడిచిపెట్టలేదు. అహంకరోమి అనేటువంటి ఆ కర్తృత్వాసక్తిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సాత్విక కర్మలనే చేయాలి. సారం చెప్తున్నా మీకు, రాజస తామస కర్మల జోలికి వెళ్ళకూడదు. నేను చేస్తున్నాననే అహంకారం ఉండకూడదు. ఈ కర్మల వల్ల నాకు లభించే ఫలం ఎట్టిది అనేటువంటి ఫలతృష్ణ ఉండకూడదు. అబ్బా ఏం జీవితం అండి, అది చాలా పవిత్రమైన జీవితం అయిపోతుంది. చూడండి, తీవ్రమైన కర్మలు కొన్ని ఉంటాయి, అవి తామసం అవుతాయి. విస్తారంగా తీవ్రతతో కూడిన కర్మలు తామసం కానీ రాజసం కానీ అవుతాయి. సాత్విక కర్మలు సౌమ్యంగా ఉంటాయి. ఇప్పుడు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి, ఆ అర్ఘ్యం ఇచ్చేప్పుడు రెండు చేతులతో ఇవ్వచ్చు, ఒకవేళ రెండు చేతులు లేకపోతే ఒక చేతితో కూడా ఇవ్వచ్చు, ఇలా ఒక చేతితో ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు, లేదా రెండు చేతులతో ఇవ్వచ్చు, మూడు సార్లు ఇవ్వచ్చు. ఎంత సౌమ్యంగా ఉందండి కర్మది, దాంట్లో మీకు క్లేశం ఏముంది? 10 సార్లు గాయత్రి జపం చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంతే. మాల కూడా అక్కర్లేదు, ఇదే మాల, దీంట్లోనే 10 మాల. 10 సార్లు గాయత్రి జపం చేయండి, ఎంత సౌమ్యంగా ఉంది. ఇప్పుడు క్లాస్ అయిన తర్వాత ఆయన చెప్తారు ఒక ప్రార్థన, మనం చెప్తాం, ఎంత సౌమ్యంగా ఉందో చూడండి అది. అలాగా ఊరికే మనిషిని భయపెట్టిట్లా ఉందా అసలు ప్రార్థన? సో ధగ 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 అలాగేమైనా ఉందా ప్రార్థన? ధిమి 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 అనో, చింధి చింధి అనో, భింధి భింధి అనో, అలా ఉందా? చూడండి ఎంత సౌమ్యంగా ఉందో. శత్రువు హన హన జహి జహి అంటూ అలా ఏమైనా ఉందా? అలా సౌమ్యమైనటువంటి ప్రార్థన, సూక్ష్మమైన భావన, ఆ విధంగా కర్మానుష్ఠానం ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు 10 మంది పిల్లలు అల్లరి చేస్తున్నారు. అక్కడ అల్లరి చేస్తుంటే ఒక సోల్జర్ లాంటి వాడు ఒక ఆయన వచ్చాడు, వచ్చి చేతిలో లాఠి ఈల ఈల వేసి బుర్రని ఈల వేసి స్టాండ్ అటెన్షన్ అని ఒక కరుపరిచాడు. అదిచేపటికి ఆ పిల్లలందరూ భయపడిపోయి మామూలుగా అల్లరి మానేసి కామ్ అయిపోయారు. అదొక పద్ధతి, అది తీవ్రమైన పద్ధతి. ఒక సౌమ్యుడు వచ్చాడు, ఆయన ప్రేమగా చెప్పాడు, అరే అల్లరి చేయకుండా చక్కగా ఉండండి,
సౌమ్యంగా ఉండాలమ్మా, అల్లరి చేయకూడదు అని ప్రేమగా ఒక చాక్లెట్ ఇచ్చి చెప్పాడు. ఇస్తే వాళ్ళు అర్థం చేసుకుని సౌమ్యంగా ఉన్నారు. అది సౌమ్యమైన పద్ధతి. ఓ మహాత్ముడు వచ్చాడు, ఆయన్ని చూస్తూనే వీళ్ళు అల్లరి మానేసి కూర్చున్నారు. అది ఎలా ఉందో చూడండి. అంటే సన్నిధి మాత్రం చేతనే ఈ పిల్లలు అల్లరి మానేశారు. అవో ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఈ విధంగా కర్మలను చేసేవారు ఆ మహోన్నతమైన స్థాయికి వెళ్ళిపోతారు. వారి సన్నిధిలోనే సర్వము శాంతముగా ఉంటుంది. అలాంటి స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ఉపాయం. సో చాలా మంచి శ్లోకం ఇది. ఈ విషయాలన్నీ ఇంతకుముందు వచ్చిన విషయాలే. 18వ అధ్యాయంలో కొత్త విషయాలు ఏం చెప్పరు. పాత విషయాలనే క్రోడీకరించి ఓసారి మళ్ళీ గుర్తు చేస్తారు. దాని లక్షణం అది. భాష్యకారులు ఓ శ్లోకం పూర్తి టైం అయింది, మళ్ళీ వారం భాష్యం పూర్తి చేద్దాం. మళ్ళీ వారం కాదు, రేపు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే.